మీ ఇంట్లో వాళ్ళు ముఖ్యమా దేవుడు ముఖ్యమా సార్? నాకు దేవుడే ముఖ్యం సార్. ఇంట్లో వాళ్ళని కూడా లెక్క చేయాలి. ఒకవేళ ఈ మాట మీ భార్య కావచ్చు మీ పిల్లలు కావచ్చు అంటే మా నాన్న గింత మూర్ఖుడా అని చెప్పేసి అనుకోరంటారా? విజయప్రసాద్ రెడ్డి గారు ప్రసాదం తినవచ్చు, ఆ విగ్రహాల దగ్గర పెట్టిన ప్రసాదం తింటే తప్పేంది అని అన్నారు కదా. మీరు తినరా సార్ ప్రసాదం? స్త్రీ పురుషుల కలయిక లేకుండా ఒక వ్యక్తి నుంచి ఎలా పుడతాడు? మహిళలను అణిచివేసే పద్ధతిలో బైబిల్ చెప్తా ఉంది. అంటే యెహోవా దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తుకు జన్మనిచ్చిన తల్లి మాత్రం మరియా దేవత కాదు అని చెప్పేసి మీరు చెప్తా ఉంది. సినిమాలలో ఏమైనా ట్రై చేసిరా సార్? ఇంత స్మార్ట్ గా ఉన్నారు మీరు. ఈ సృష్టికి సృష్టికర్త అని చెప్పేసి మీరు ఎట్లా నిర్ధారణ చేస్తారు? ఏదైతే నేను బోధిస్తున్నానో, ఏదైతే నేను టేస్ట్ చేశానో అది యేసు ప్రభు మాత్రమే. పుట్టక ముందుకు మరియా ఎవరు? మామూలు మానవరాలి, మనలాంటి మానవరాలి. మానవరాలు మనుషులు ఉండే అప్పుడు కూడా మరియకు ముందలా దేవుడు ఉండేనా సార్? ఉన్నాడు. ఎవరైనా ఓకే. అందుకోసమే లోతు తన ఇద్దరు బిడ్డలను ఆ విధంగా అననికి వస్తలేదు నాకు, కానీ అట్లా చేసిందంటారా మధ్య మధ్యలో? క్రాంతి గారు మీరు కూడా అపార్థం చేసుకున్నారు, మీకు సరైన ఇన్ఫర్మేషన్ లేదు ఈ విషయం మీద. కొంతమంది హిందువులు కరుడు కట్టినటువంటి హిందువులు యేసుక్రీస్తుని నమ్మరు, వాళ్ళు మోక్షం పొందుతారా పొందరా? క్లియర్ గా ఆన్సర్ చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళు మోక్షానికి వెళ్ళే ఛాన్స్ లేదండి. అంటే యేసుక్రీస్తుని నమ్మితే పాపులు కాదు, నమ్మకపోతే పాపులు అని చెప్పేసి అనడం ఎంతవరకు కరెక్ట్ అండి? పుట్టినప్పుడే పశు శిశువు ఒక రోజు అయితా ఉంది, తనకు కూడా పాపం ఉంటుందా అండి? పుట్టిన గంటకే చనిపోయిండు, తనకు పెద్దగా శక్తి సామర్థ్యాలు ఏముండవు. తనకు పాలుగా ఇక్కడ ఉంటే, భూలోకంలో ఉంటే మాత్రం తల్లి పాలిస్తుంది, చీరలాగా పెడుతుంది, లేకపోతే మంచి మంచి బట్టలు వేస్తుంది, ఎవరన్నా దృష్టి తగలకుండా బొట్లు పెడతారు. సో ఈ అంశాలు నడుస్తూ ఉంటాయి. సరే, క్రిస్టియానిటీలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నడుస్తూ ఉంటుంది. మరి ఆ లాలన పాలన అంతా మోక్షంలో ఎవరు చూసుకుంటారండి? దేవుడు చూసుకుంటారు చెప్పక దండం పెడతాం మీకు. వాళ్ళు చనిపోతే మోక్షానికి పోతారని చెప్పేసి చెప్పారు. వాళ్ళు ఎదుగుతారా సార్? వాళ్ళు హైట్ అవ్వడం లేకపోతే శారీరకంగా బలంగా కావడము అక్కడ జరుగుతుందా మోక్షంలో? మోక్షం పొందిన తర్వాత, మోక్షం పోయిన తర్వాత పెరగటం, తరగటం, పెళ్లిళ్ళు చేసుకోవటం, ఇట్లాంటి భూమి మీద ఉన్న బంధాలు అట్లాంటివి ఉండకుండా. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి పాస్టర్ జాన్ బాబు గారు ఉన్నారు. ముందుగా వారిని జూమ్ మీటింగ్ లోకి ఇన్వైట్ చేద్దాం. ఫర్ ద ఫస్ట్ టైం తన టైం అవైలబిలిటీలో లేక కొన్ని అనివార్య కారణాల వల్ల మనం జూమ్లో అయితే తనని ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నాం. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి పాస్టర్ జాన్ బాబు గారు. వందనాలు సార్, థ్యాంక్ యూ ఇన్వైటింగ్. జై శ్రీరామ్ అండి జాన్ బాబు గారు. నేను మనుషులకు జై చెప్పలేదు సార్. ఓకే, మనుషులకు జై చెప్పలేరా? యా, ప్రైజ్ లాడండి. దేవునికి స్తోత్రం, వందనాలు. అంటే శ్రీరాముడేమో మనిషి, దేవుడు అనేటటువంటి యేసు ప్రభు మీ వెనకాల, యేసుక్రీస్తు వారు మాత్రమే దేవుడు అండి. యేసుక్రీస్తు వారు మాత్రమే దేవుడు అండి, రాముడు మాత్రం మనిషి అండి. మనిషికి నేను చేయకొట్టలేనండి. మనిషికి చేయకొట్టలేరు. ఈ దేవుడు మనిషి అని ఎట్లా నిర్ధారణ చేస్తారు సార్? దేవుడు మనిషి అని ఎట్లా నిర్ధారణ చేస్తారంటారు? మీ గ్రంథాలు చెప్తున్నాయి సార్, మీ గ్రంథాలు చెప్తున్నాయి, మీ పండితులు చెప్తున్నారు, మీ పండితులు పెట్టిన వీడియోస్ కూడా నేను చూసాను సార్. సార్, యాక్చువల్గా నేను జర్నలిస్ట్ లాగానే ఇంటర్వ్యూ చేస్తున్నా. అంటే మతాలకు అతీతంగా నేను పలానా మతము లేకపోతే మీరు పలానా మతం అన్నది కాదు ఇక్కడ సమస్య. ఏమి అని సంబోధించడం కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం. సరే, ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను మనిషికి చేయకోట్లేను. భారత్ మాతాకే జై. భారత మాత ఎవరండి? భారతదేశానికి చేయకొడతాను. భారత్ మాతాకి జై అంటున్నా నేను. లేదండి, భారతదేశానికి జై. హిందూస్థానానికి, భారతదేశానికి జై. నా ఇండియా దేశానికి జై. హిందూస్థానికి జై, హిందూస్థానికి జై. నో, ఇండియా దేశానికి జై. ఇండియా దేశానికి జై, భారత్కి జై. సరే, రైట్. ఇక్కడ వరకు మీరు మీ లిమిటేషన్స్ లో ఉంటారో ఈ ఇంటర్వ్యూలో చూద్దాము. యా, షూర్.
సినిమాలలో ఏమైనా ట్రై చేసారా సార్ ఇంత స్మార్ట్ గా ఉన్నారు మీరు? లేదు సార్, అదే కాదు సార్, అదేం కదా. నేను 50+ సార్. నేను ఓకే, 50+ అయినా బాగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు. థ్యాంక్ యూ. ఓకే, ఈ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే డబ్బులు కావాలి కదా సార్? ఎట్లా ఎట్లా సాధ్యపడుతుంది మీకు, డబ్బులు ఎట్లా వస్తాయి? అవసరం లేదు సార్, నేనేం మెయింటైన్ చేయట్లేదు సార్. నేను నార్మల్ ఫుడ్ తీసుకుంటాను, నార్మల్ గానే ఉంటాను. నార్మల్ గానే ఉంటారు, ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు మీకు. ఏం ఓకే లేదు. ఓకే, మీ జీవిత ఆశయం ఏంటి సార్? నేను బ్రతుకున్నంత వరకు యేసుప్రభు సువార్త ప్రకటించాలి, నా భారతదేశంలో ఉన్న భారతీయ సోదరులందరూ కూడా రక్షించబడాలి, మార్మన్స్ పొందాలి, నిజ సృష్టికర్త తెలుసుకోవాలి. ఓకే, ఎవరు నిజ సృష్టికర్త ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే రాజులకు రాజు, ఆయనే సృష్టికర్త. ఓకే, ఎట్లా నిర్ధారణ చేశారండి? అంటే ఈ సృష్టికి సృష్టికర్త అని చెప్పేసి మీరు ఎట్లా నిర్ధారణ చేస్తారు? యాక్చువల్ గా నేను చదువుతున్న బైబిల్, నేను ఏదైతే ప్రామాణికంగా నమ్ముతానో, ఏదైతే విశ్వసిస్తానో, ఏదైతే నేను బోధిస్తున్నానో, ఏదైతే నేను టేస్ట్ చేశానో, అది యేసు ప్రభు మాత్రమే. చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి, పురావస్తు ఆధారాలు ఉన్నాయి, ఇంకా మనం ఏ ఎక్కడా రీతిగా చూసినా యేసు ప్రభులో దైవ ఎక్కడున్నాయి లక్షణాలు ఎక్కడ ఉన్నాయి, ఉన్నాయి యేసు ప్రభు ఎక్కడ ఉన్నాయి మాత్రమే సృష్టికర్త అని నేను నమ్ముతున్నాను. ఎక్కడ ఎక్కడ ఉన్నాయి అంటున్నా, ఈ పురావస్తు శాఖకు సంబంధించి కావచ్చు, లేకపోతే మీరు అంటున్నటువంటి ఉన్నాయండి, ఆధారాలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ? జర్మన్ మ్యూజియంలో నేటికి కూడా ఉన్నాయి, పురావస్తు ఆధారాలు ఉన్నాయి. మ్యూజియంలో తర్వాత పెట్టారు అంట. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, మీరు చదివిన, నేను చదివిన స్కూల్ పుస్తకాల్లో మనం ఏం చదువుతామంటే, ఖచ్చితంగా క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అంటూ మనది హిందూ దేశం అయినప్పుడు కూడా మన దేశంలో కూడా క్రీస్తునే మూల పురుషునిగా చూపించి పుస్తకాల్లో రాశారు. ఇది చరిత్ర ఆధారం. ఇంతకంటే ఏం కావాలి? రాముడు శకం, కృష్ణుడి శకం పెట్టలేదు కదా. రైట్, మీ వెనకాల యేసుక్రీస్తు ఉన్నాడు కదా? ఓకే, అసలు యేసుక్రీస్తుకు అది ఆధారం లేదు అంటే, ఆధారం లేదంటే ఆయన ఎట్లా ఉంటాడు, ఆయన ముఖ కవళికలు ఎట్లా ఉంటాయి, కనుబొమ్మలు ఎలా ఉంటాయి, జుట్టు ఎలా ఉంటుంది, వేషధారణ ఎలా ఉంటుంది అనేదే లేదు అసలు అని అన్నది కొంతమంది పాస్టర్ల వాదన. మీ మీ నమ్ముతున్నటువంటి మతాన్ని నమ్మేటటువంటి పాస్టర్ల వాదన. మీరేమో వెనకాల ప్రతిమ పెట్టుకున్నారు, పోస్టర్ ఐ థింక్ సో, యేసుక్రీస్తు వారిది. అది ఎట్లా కాన్ఫ్లిక్ట్ అనిపిస్తా లేదా? అంటే యాక్చువల్ గా క్రాంతి గారు, దీనిలో ఒక రెండు అభిప్రాయాలు ఉన్నాయి. అంటే నేను కూడా యాక్సెప్ట్ చేయను, అంటే ప్రతిమ పెట్టుకోవడం, దాన్ని పూజించడం, కొబ్బరికాయలు కొట్టడం, ధూపం వేయడం బైబిల్కి విరుద్ధం. మరి మీరు అయితే ఇంకా కృత ప్రతిమ నిబంధన పెట్టుకున్నారు కాలంలో కదా. యేసు, యా ప్లీజ్ లెట్ మీ కంప్లీట్, అదే ఓకే, చెప్తున్నాను. కానివ్వండి. అయితే కానివ్వండి. అయితే యేసు ప్రభు శరీరధారిగా భూలోకానికి వచ్చాడా? వచ్చాడు. ఎప్పుడు పుట్టాడు తెలియదు, కానీ ఒక డేట్ నిర్ణయించుకుని చేస్తున్నాం. అలాగే రూపం ఒకవేళ మీరు చూడలేరు, కానీ ప్రపంచం అంతా ఒక రూపాన్ని తయారు చేసి ఇలా ఉండొచ్చు అని భావిస్తున్నారు కనుక ఆ రూపాన్ని మేము ప్రేమిస్తున్నాం. అయితే అంటే అది విగ్రహారాధన నిరాధారం, చెయ్యం. నిరాధారమే, అది ఆధారాలు లేవు, ఏదో అది మనం చిత్రీకరించుకుంది, మనుషులు చిత్రీకరించుకుంది అది. ఖచ్చితంగానండి. అయితే ఇక్కడ ఒక లింక్, అంటే చిన్న లింక్ ఉంది సార్. అంటే యేసు ప్రభు మీరు మీ వెనకాల ఉన్నట్టు అసలు ఉండనే ఉండడు అన్నట్టు. అలా ఏమంటారు, ఆయన ఆత్మరూపి, ఆయన ఆరాధించే వారు కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ప్రభు చెప్పారు. బట్ ఆయన అసలు నాలోనే ఉంటాడు. ఆయన ఇక్కడ, ఇది మీలో హిందూ ఏరియా, హిందూస్ ఏరియా. ఈ హిందూస్ ఏరియాలో టెంపుల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు కనీసం యేసు ప్రభు అంటే ఎవరో తెలియాలి, ప్రజల కోసం పెట్టాం. యథార్థంగా చెప్పాలంటే సాధారణంగా ప్రజల రాముడు కోసం అంటే పెట్టారు. వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, కృష్ణుడు అంటే అంటే ఒక మీరు ఐడియా ఉంటుంది. అన్యమతస్తులను మీ మీ మతంలోకి రప్పించడం కోసం, ఆహ్వానించడం కోసం, కావాలని వాంటెడ్గా మతాన్ని రుద్దడం కోసం మీరు ప్రతిమ పెట్టుకొని ఈ విధంగా ఉంటాడు, ఉట్టి ఆత్మకు మొక్కురు అంటే ఎవరు మొక్కరు కాబట్టి యేసుక్రీస్తు ప్రతిమను మీకు మీరే రూపొందించుకుర్రు అంటారు, అంతేనా? మీరు ఫస్ట్ గా మీరు కొంచెం మీరు కరెక్షన్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, ప్రతిమ వేరండి. ప్రతిమ అంటే బొమ్మ, తయారు చేయబడినటువంటిది వెండితో గాని చెక్కతో గాని చేస్తే దాని ప్రతిమ అనాలి. రైట్, ఇది ఫోటో, ఇది పిక్చర్, ప్రతిమ ఓన్లీ ఫోటో. పిక్చర్, ఇప్పుడు ఓన్లీ పిక్చర్ పిక్చర్. ఆధారంగానే కదా ప్రతిమలు తయారు చేసేది. ప్రతిమ వేరండి, ప్రతిమ వేరు. ప్రతిమను మేము పూజించము, ప్రతిమను మేము పెట్టము, ప్రతిమకి పువ్వులు వేయము, ప్రతిమకి ధూపం వేయము, అలా ఓకే, చేస్తే అంటే విగ్రహారాధన. ఇట్లా బ్యానర్ పైన ఒక ఫోటో పెట్టుకొని దాన్ని మీరు వెంట ఫోటో తీసుకొని తప్పులేదు, దాన్ని అది ఫ్రేమ్ పాత గా పుస్తకాల చూస్తూ మీద కూడా పెట్టుకుంటారు. యా అది తప్పు దాన్ని కాదండి, మీరు దాని వరకు పూజించవచ్చు, అది తప్పు కాదు. తప్పు కాదు, దాని వరకు తప్పు కాదు. పూజించట్లేదు, పూజించట్లేదు, జస్ట్ పూజించదు. గుర్తు, ఆయన చూస్తున్నాం అంతే. పుస్తకాల మీద కూడా వేస్తారు, బుక్స్ మీద కానీ పాటల పుస్తకాల మీద యేసుప్రభు ఫోటో వేస్తారు. అయితే ఇక్కడ ఓకే. మత మార్పిడి చేయడానికి కాదు కానీ సార్, రెండోది ఇది అసలు క్రైస్తవ్యం మతమా? మతం కాదు, మార్గం అన్న సత్యాన్ని మీరందరూ తెలుసుకోవాలి. మరి మీలాంటి జర్నలిస్టులు కూడా
చక్కగా మంచి సన్మార్గంలోకి రావాలి, యేసుప్రభు మార్గంలోకి రావాలని మన భారతదేశ ప్రజలందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. అంటే ఇండైరెక్ట్ గా ఇప్పుడు నన్నే మతమార్పిడి అన్న పిలుస్తున్నారు మాట మీరు, మాకు గిట్టదు సార్, ఇండైరెక్ట్ గా మీరు నన్నే పిలుస్తారు, ఇండైరెక్ట్ ఉన్నా డైరెక్ట్ ఉన్నా డైరెక్ట్ గానే పిలుస్తున్నారు. క్రాంతి డైరెక్ట్ గారు గానే మీరు పిలుస్తారు. కూడా చక్కగా మారు మనసు పొందాలి, యేసుప్రభు తెలుసుకోవాలి, ఆయనే నిజమైన సృష్టికర్త సార్. ఇప్పుడు నేనేమంటా అంటే, హిందువులు నమ్మేటటువంటి శ్రీరాముడు దేవుడు, శ్రీరాముడిని మీరు నమ్మాలి సార్, మీరు పొరపాటు పడతా ఉన్నారు, మీరు ఇబ్బందులు పడతా ఉన్నారు, అందుకే ఇంకా కూడా మీరు ఆ అక్కడనే ఆగిపోయారు. మీరు ఒకవేళ హిందూ మతాన్ని కనుక మీరు నమ్మితే కనుక మీరు ఇంకా ఉన్నత స్థాయిలకు పోతారు అని చెప్పేసి నేను అంట. నాకు ఉన్నత స్థాయి వద్దండి, నేనున్న స్థాయి నాకు చాలండి, సత్యం నాకు కావాలండి, యేసుప్రభువే సత్యదేవుడు అండి. నేను ఇందాకే చెప్పాను సార్, మన భారతదేశంలో రాముడు శకం అని ఎందుకు పెట్టలేదు, అది నిజమైతే క్రీస్తు అర్థం శకం కాలేదు. ఎందుకు పెట్టారు, ఇప్పటికి కూడా పుస్తకాలు అదే అప్పుడు ఉంది. ఇప్పుడు ఒకటి నేను ఒకటి అడుగుతానండి, ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి కుమారుడు ఉన్నారు, మీరే పెద్ద, మీ కుమారుడికి ఏం తెలియదు, మీరు ఏమని చెప్తారు దేవుడు ఎవరు నానా అని మీ కుమారుడు అడిగితే? యేసుప్రభువుని చెప్తాను, అంటే మీరు గార్డియన్ కాబట్టి మీకు మీకు తెలిసింది, మీరు చెప్పాలనుకుంది, మీరు మీ వాళ్ళకి చెప్తారు, మీ చిన్న వాళ్ళకు. అదే తినకు ఒకవేళ ఇంకొక దేవుడు కూడా ఉన్నాడు, శ్రీరాముడు అనేట ఆయన దేవుడు, హిందువులందరూ ఆయనను పూజిస్తారు, అందులో వెంకటేశ్వర స్వామి, విఘ్నేశ్వర స్వామి, కాళీమాత, అయ్యప్ప స్వామి ఉన్నారు అని చెప్తే అప్పుడు సందిగ్ధంలో పడతాడు. సో ఇదే సిచ్యువేషన్స్ గతంలో అంటే క్రైస్తవులు ఈ భారతదేశాన్ని కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అంశాలను అందరినీ పాలిస్తున్న క్రమంలో వాళ్ళు పెట్టుకున్న అంశమే తప్పించి దానికి చారిత్రక ఆధారం కింద ఏమీ లేదు పెద్దగా అన్నది ఒక వాదన. ఇది మీకు తెలుసో తెలియదో సార్ ఇప్పుడు నా చెప్పండి. కొడుకున్నాడు, తాను ఏది మంచి ఏది చెడు, దేశంలో ఏం జరుగుతుందో తనకు తెలుసు, తన మీద ఎలాంటి ఒత్తిడి లేదు, స్వేచ్ఛనిచ్చాం. సో కాబట్టి మా కొడుకు, మా క్రైస్తవులందరూ కూడా మేము ఇదే పునాది వేస్తాం, దాంట్లో కడతాం అన్నది తప్పది. వాళ్ళకి విచక్షణ జ్ఞానం ఇచ్చాం, వాళ్ళకి స్వేచ్ఛనిచ్చాం, అది వాళ్ళ ఇష్టం. మన భారత రాజ్యాంగమే మనకు స్వేచ్ఛనిచ్చింది, 18 ఏళ్ళు కనుక నిండితే ఏ మతాన్నైనా ఒక వ్యక్తి స్వేచ్ఛగా దాన్ని స్వీకరించవచ్చు. మనకి రాజ్యాంగ హక్కుల్లో భాగంగా మత స్వేచ్ఛ అంటే భావ ప్రకటన స్వేచ్ఛ, మా దేవుడు గొప్ప మంచివాడు పరిశుద్ధుడు అని చెప్పుకునేటువంటి రైట్స్ కూడా మనకున్నాయి ఏ మతమైనా. ఓకే నేను అనేది ఓకే ఏంటంటే, నేను ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే, అంటే ఒకవేళ మీరు నన్ను ప్రశ్నిస్తున్నా ఈ విషయంలో నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ఏంటంటే, మనది నిజంగానే రాముడు ఉన్నట్లయితే రాముడు శకం అని భారతదేశంలో ఎందుకు పెట్టలేదు? లక్షల సంవత్సరాలుగా ఉందండి, ఏదో అదే సార్ త్రేతాయుగంలో నేను రాముడు ఉన్నాడండి అని ఏమంటున్నా, చెప్పుకోవడం తప్ప ఎందుకు మన పుస్తకాల్లో చారిత్రక ఆధారాల్లో మనకు రాముడు కనబడడు, కృష్ణుడు కనబడలేదు? దానికి మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే మీకు శ్రీరాముడు కనిపిస్తలేరు మీరు పుస్తకాల ఆధారంగా చెప్తా ఉంటారు, కానీ 1500 సంవత్సరాలు, చారిత్రాత్మక ఆధారం ఇది. 1 నిమిషం, 1500 సంవత్సరాలు, 2000 సంవత్సరాల కిందట విగ్రహాలు బయటపడతా ఉన్నాయి, మీకు అర్థమవుతా ఉందా? పురావస్తు శాఖ వాళ్ళే వెలికి తీస్తా ఉన్నారు, మరి దాని సంగతి ఏంటంటారు? ఎక్కడ ఎక్కడ రాముడు త్రేత ఏ త్రేత 2000 సంవత్సరాలు కాదండి, మీకు పడాల్సింది ఎక్కడంటే రాముడు గనక నిజంగానే ఉంటే ఆయన ఏ యుగంలో ఉన్నాడు? త్రేతాయుగంలో ఉన్నాడు. త్రేతాయుగం అంటే లక్షల సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళాలి. నిన్న మొన్న కనపడ్డాయండి ఆధారాలన్నీ ఎట్లా కుదురుతుంది? సరే మీ మాటకి నేను వస్తాను. ఇప్పుడైనా భారతదేశాన్ని పరిపాలిస్తుంది హిందూ ధార్మికతను కలిగినటువంటి మోదీ గారు. నేను మోదీ గారికి నేను ఛాలెంజ్ విసిరాను, ఇప్పుడైనా సరే మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వం మీదే కనుక, హిందూ ప్రభుత్వమే కనుక, కృష్ణుడు శకమో రాముడు శకమో పెట్టండి చూద్దామని ఛాలెంజ్ విసిరాను నేను ఒక వీడియోలో. పెట్టండి చూద్దాం, మరి ఆధారాలు దొరికినాయా? ఇప్పుడు పెట్టండి, ఏక ప్రపంచం ఏకీభవిస్తుందా చూద్దాం. ఇప్పటికైనా మీరు మీరు పెట్టండి సార్, మీరు అప్పుడు కృష్ణ అట్లా మీరు పెడితే పెడితే నేను మీరు నమ్ముతా, క్రిస్టియానిటీ, నేను మీరు పెడితే ఏమంటున్నా నేను మీరు నమ్ముతా, అట్లా ఆయన ఉన్నాడని. అట్లా పెడితే మీరు క్రిస్టియానిటీని వదిలేసి మీరు హిందుత్వంలోకి వచ్చి అయ్యప్ప మాల ధరిస్తారా? క్రిస్టియానిటీని వదిలేను, రాముడు ఉన్నాడు అన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తా రాముడు ఉన్నాడని యాక్సెప్ట్ చేస్తారు, అంటే రాముడు చేస్తారు. ఉన్నాడు అని ఒక మనిషి చెప్పడం వల్ల మీరు యాక్సెప్ట్ చేస్తారు అంతే, అంటే మనిషి హోదాను బట్టి. కాదండి, పండితులు నిర్ణయించాలి, ప్రభుత్వాలు నిర్ణయించాలి, చారిత్రాత్మక రుజువులు దొరికితే అది వాస్తవం అయితే పెట్టాలి. ఇప్పుడు ఏమండి శ్రీరాముడు అయినా సార్ దేవుడు రాముడు, ఒక ఎందుకంటే రాముడు మనిషా దేవుడా సార్? సార్ ధాన్పాల్ నాకు గారు. తెలియక అడుగుతున్నాను ఈ ప్రశ్న, నేను కరుణాకర్ గారిని కూడా అడిగాను, తర్వాత లలిత్ కుమార్ గారిని అడిగాను, చాలా మంది పెద్దలను అడిగాను, రాముడు విషయంలో అసలు మీ దగ్గరే ఒక విధానం లేదు కదా, రాముడు మనిషి అని కొందరు చెప్తున్నారు, కాదండి దేవుడు అంటారు, మీరేమంటారు? మీరేమంటారు అని అంటే, ఇప్పుడు మీరు అంటున్నటువంటి యేసుక్రీస్తు దేవుడా మనిషా అని అంటే, ఆయన దైవత్వంతో కూడినటువంటి మానవునిగా జీవించడం చెప్తాం. ఎస్ ఎగ్జాక్ట్లీ, రాముడు కూడా అంతే. ఎక్కడ మరి ఆయన ఎక్కడ ప్రజల మధ్య కనబడుతున్నాడు, క్రీస్తు శకం క్రీస్తు చరిత్రకారుడుగా కనబడుతున్నాడు, మూల పురుషుడుగా కనబడుతున్నాడు. ఆయన అంటే ఆయన ప్రవచనాలు ఉన్నాయి, అంటే ప్రవచనాలు నెరవేర్పు ప్రకారంగా ఆయన జన్మించాడు. పురాతనమైతేనే రాముడికి ఎక్కడ అంటే ప్రవచనాలు ఉన్నాయి?
మీరేమంటారు? అప్పుడెప్పుడో గతంలో అంటే ఒక 2000 సంవత్సరాలు 100 సంవత్సరాల కింద పుట్టిన వాళ్ళు మాత్రమే దేవుళ్ళు, ఈ 2000 3000 సంవత్సరాల్లో పుట్టిన వాళ్ళు, ఇక్కడ సంచరించిన వాళ్ళు దేవుళ్ళు కాదు అని అంటారు, అంతేనా? అంటే దీన్ని లేదు, ఎట్లంటే నేను అలా కాల అంటలేదు, పరిమితి తోటి మీరు డిసైడ్ చేస్తా ఉన్నారు. నేను అలా అంటలేదండి. మీరు అట్లా అబద్ధం మరి ఎలా అంటారు? చేసుకున్నారేమో, అన్ని నేను అలా మేము అంటలే. అపార్థం చేసుకో, నేను మేము చెప్పేది అపార్థం ఏంటంటే, చేసుకో. దేవుడు అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి. దైవం, ఇప్పుడు యేసుప్రభు దేవుడు అని చెప్తున్నాను. ఎందుకు అసలు చెప్పగలుగుతున్నానంటే, రూపం చరిత్ర రూపం ఆధారమే రూపం కాదండి, ఆయన కొన్ని సార్ మహిమలు కూడా రూపం చేశాడు. రాముడు ఎక్కడైనా మహిమలు చేశాడా? సార్ నేను యేసుక్రీస్తుకు కావచ్చు, మీరు నమ్మే నమ్మకానికి వ్యతిరేకం కాదు. మీరు యా నమ్ముతున్నటువంటి అపవాదమైనటువంటి నమ్మకాలు ఏమైతే ఉన్నాయో, మత ప్రచారం కానీ లేకపోతే కొంతమందిని ఈ మతాలు మారండి అని చెప్పేసి ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఇటువంటి అంశాల మీద మాట్లాడదామని అనిపించింది నాకు. సో విషయం ఏంటి అంటే, మీరు చెప్తున్నటువంటి అంశాల ఆధారంగా చూసుకుంటే అసలు యేసుక్రీస్తుకు మనం పెట్టుకుంది అంటే ఎంటికలు ఇట్లా ఉంటాయి, కనుబొమ్మలు ఇట్లా ఉంటాయి, మూతి ఇట్లా ఉంటుంది, ముక్కు ఇట్లా ఉంటుంది అని చెప్పేసి మీరే ప్రజలు పెట్టుకున్నారు, ప్రజలకు తెలియజేయడం కోసము అని అన్నారు. అటువంటి శ్రీరాముడు చక్కగా హుందాగా ఆజానుబాహుడిలాగా ధనస్సు ధరించి విల్లు ధరించి అంత చక్కగా మీకు వైభవంగా కనిపిస్తూ ఉంటే, మీరు అసలు లేని దేవుణ్ణి పట్టుకొచ్చి మీరు ఉన్నాడు అని చెప్పేసి ఒక బొమ్మ గీయించి మీరే ప్రకటిస్తున్నప్పుడు చక్కగా భద్రాచలము మీరు చూసుకుంటా ఉంటే అక్కడ మీకు పర్ణశాల వ్యవహారము అదంతా క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. తను సంచరించినటువంటి ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి. భారతదేశంలో యేసుక్రీస్తు ఎప్పుడు సంచరించిండు? ఆయన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? మాట్లాడమంటాను మాట్లాడండి. సార్, ఇక్కడ మీరు జర్నలిస్ట్ కనుక ధర్మబద్ధంగా నేనేం మాట్లాడానో దాన్ని మీరు రీకలెక్ట్ చేస్తూ ఉండండి. నేను యేసు ప్రభువుని మనుషులు ఏదో వెంట్రుకలు ఎలా ఉన్నాయి, ముక్కు ఎలా ఉంది, మూతి ఎలా ఉంది కాదండి. చరిత్రకారులు, పండితులైనటువంటి వారు దాని మీద పరిశోధన చేసి బైబిల్ ఆధారంతో ఒక రూపాన్ని తెచ్చారు. ఏదో నా పోటాడు ఏదో చెప్పేసి గీయడం కాదండి. బైబిల్ బేస్ చేసుకొని, ఆనాటి సంఘటనలు బేస్ చేసుకొని, ఆనాడు జీవించిన వ్యక్తులు చెప్పినటువంటి పోలికలు కూడా దృష్టిలో పెట్టుకొని యేసు ప్రభు ఒక రూపాన్ని చిత్రించారు. అయినా దాన్ని ఏదో పూజించండి సేవించండి అని మేము చెప్పమండి, ఇక్కడ పెట్టాం. బట్ కానీ దీన్ని ఏదో దండం పెట్టుకోండి అని చెప్పమండి, జస్ట్ ఊరక వాళ్ళు ఒక ఇమేజ్ చేసుకోవడానికి మాత్రమే. అసలు మాకు వాక్యమే దేవుడు, అంటే రూపమే లేవని, వాక్యమే దేవుడు అయి ఉన్నాడు. సార్ సార్ ప్లీజ్ లెట్ మీ రూపమే కంప్లీట్ లేని లెట్ మీ దేవుని కంప్లీట్ మీరు రెండు మూడు ప్రశ్నలు లేదు సార్ ఒకటే రూపమే లేని దేవుణ్ణి మీరు చిత్రీకరించి మీరు బోధింపజేస్తా ఉన్నారు, అంతేనా? సింపుల్. లేదండి. వాస్తవంగా ఆయనకు రూపం లేదని చెప్పాడు, కానీ మరియ గర్భాన ఒక రూపంతో జన్మించాడు. అంటే రెండు కాలాలుగా బైబిల్ పరిగణనలోకి తీసుకోవాలి. ఓకే పాత నిబంధన ఓకే కాలంలో ఆయనకు రూపం లేదు, కొత్త నిబంధన కాలంలో ఒక రూపాన్ని ధరించుకొని ఒక మనిషిగా మరియమ్మ గర్భాన్ని జన్మించాడు కనుక ఒక రూపాన్ని ఆపాదించాం. ఇది కూడా నేను కాదండి, చరిత్రకారులు దాని మీద పరిశోధించి అన్వేషించి బైబిల్లో ఉన్నటువంటి పోలికలు తీసి చెప్పారు. సరే, ఇది మనకు మరియా పెద్ద విషయం ఎవరండి? కాదు. మరియా మరియా ఎవరండి? మరియా ఎవరు? మరియమ్మ యేసుప్రభు వారి తల్లి, ఓకే, అసలు మరియా ఎవరు? పుట్టక ముందుకు మరియా ఎవరు? మామూలు మానవరాలి, మనలాంటి మానవరాలి. మానవురాలు, మనుషులు ఉండే అప్పుడు కూడా మరియకు ముందలా దేవుడు ఉండేనా సార్? ఉన్నాడు ఎవరైనా? యెహోవా. యోహో, ఓకే. యేసుక్రీస్తు ఎవరు? యెహోవా యొక్క నుంచి పంపబడినటువంటి కుమారుడు, ఆయన అంతకుముందుకు ఒక తండ్రి దేవుడు అయితే ఈయన ఉండే, కుమారుడు. అంతకుముందుకు ఒక దేవుడు ఉండే, మళ్ళా ఒక దేవుడు వచ్చిండు, ఆయన పేరు యేసుక్రీస్తు. అంటే క్రిస్టియానిటీలో అంటే దేవుళ్ళు, క్రిస్తం మీరు వద్దండి. నమ్మేటటువంటి అంశాలలో దేవుళ్ళు ఇద్దరు అన్నట్టు మీరు చెప్తున్న దాని ప్రకారంగా. కాదండి, అట్లా నేను ఇంకొక మాట చెప్పాలి మీకు. తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా ఉన్నారని బైబిల్ మాకు బోధిస్తుంది. టోటల్ గా దేవుడు ఒక్కడే అని బైబిల్ మళ్ళీ ఓకే క్లియరెన్స్ ఇస్తుంది. రైట్ కనుక ఓకే అంటే ఓకే కుమారుడుగా, ఓకే ఓకే అంటే ఇప్పుడు కన్య గర్భాన ఇందులో జన్మించి యోగా ప్రవక్తల ప్రవచనాల యోగా ఆధారంగా. నేను అనేది ఏంటంటే, యోహోవా దేవుడు, దాని తర్వాత యేసుక్రీస్తు దేవుడు, కాకపోతే యోహోవా అంశతోటి యేసుక్రీస్తు మరియ కడుపున పుట్టిండు. ఇప్పుడు మరియ మాత్రం దేవత కాదు మీ 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 ఆలోచన కాదు, ప్రకారం. అంటే దేవత ఇక్కడ కాదు. అంటే మీరు మహిళను అణిచివేసే పద్ధతిలో మీ బైబిల్ చెప్పింది అన్నట్టు క్లియర్గా, ఏమన్నారు? మహిళలను అణిచివేసే పద్ధతిలో బైబిల్ చెప్తా ఉంది. అంటే యెహోవా దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తుకు జన్మనిచ్చిన తల్లి మాత్రం మరియా దేవత కాదు అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు, అంతేనా? మీరు నమ్మే గ్రంథాల ప్రకారం. బైబిల్ బైబిల్ స్త్రీలనే చాలా గౌరవిస్తుందండి, బైబిల్ స్త్రీలని ఉన్నతంగా చూస్తుందండి. బట్ ఓకే, అందుకోసమే బైబిల్లో స్త్రీల యొక్క వంశాన్ని వంశాలు అందుకోసమే ఒక్క నిమిషం గురించినటువంటి రాయబడవండి. అందుకోసం మీరు అందు అపార్థం చేసుకున్నారు క్రాంతి గారు. ఓకే అందుకోసమే లోతు తన ఇద్దరు బిడ్డలను ఆ విధంగా నేను అననికి వస్తలేదు నాకు, కానీ అట్లా చేసిండంటారా మధ్య మధ్యలో?
క్రాంతి గారు, మీరు కూడా అపార్థం చేసుకున్నారు, మీకు సరైన ఇన్ఫర్మేషన్ లేదు ఈ విషయం మీద. ఓకే తండ్రిగా ఆయన ఏ పాపము చేయలేదండి. ఇవిల్ల పాపం బైబిల్లోనే చేశారు. కృత నిబంధన, ప్లీజ్ సార్ లెట్ మీ కంప్లీట్, బైబిల్లోనే ఆయన నీతిమంతుడు అని కూడా పరిశుద్ధాత్మ కాలంలో వ్రాయబడింది. ఆయన ఏ పాపం చేయలేదు. మద్యం మత్తులో ఉన్నప్పుడు కుమార్తెలు, ఇక లోకంలో ఎవరు లేరు, పురుషులు లేరు, అగ్నిగంధకాలతో ఆ పట్టణాలు కాల్చివేయబడ్డాయి. కనుక మరి మనకి సంతానం ఎట్లా చెల్లి అని అక్క చెల్లెలు మాట్లాడుకుని తండ్రికి తెలియకుండా వారు ఏదో పాపం చేసి సంతానాన్ని కన్నారు అని బైబిల్ రాయించింది. అలా ఏ చేయొద్దని పాపం బైబిల్ అండి? చెప్పింది. ఏ పాపం అండి? ఏమండి పాపం అంటే, పాపం అంటే ఏ పాపం? ఏం పాపం అంటే? చేసుకోవాలి అసలు? శరీర సంబంధంగా తండ్రితో కలిశారు. సరే, లాజికల్ గా సో మాట్లాడదాము, కాబట్టి మనము లాజికల్ గా మాట్లాడదాము. మధ్య యా మత్తులో ఉన్నాడు తను. తను కూడా వాళ్ళతో అంటే సంయోగం చెందడా, సంయోగం లో పాల్గొనడానికి సిద్ధంగా ఉండేనా అప్పుడు ఆ క్రమంలో బైబిల్ ప్రకారం? లేదండి, లేదు సార్, లే, లేదని అంటే బైబిల్ చెప్తుంది. లేదని పూర్తి చెప్తుంది, మత్తులో ఉన్నాడు, పూర్తి మత్తులో ఉన్నాడు. మత్తులో ఉన్నాడని చెప్తుంది బైబిల్. అక్కడ మత్తులో ఏం ఉన్నప్పుడు రాస్తుందంటే, నేను ఏం బైబిల్ చెప్తున్నాడు? ఒక మాట ఒకసారి చదివిన జస్ట్ లాజిక్ సందర్భాన్ని. లాజిక్ సార్ లాజిక్ లాజిక్ ఒక చిన్న లాజిక్. సరే, ఓకే, సంయోగం చేసే క్రమంలో అవతల వ్యక్తి స్పృహలో లేనప్పుడు నిజంగా సంయోగానికి కావలసినటువంటి ఏదైనా ఉంటే, అతని నుంచి రావాల్సిన శుక్రకణాలు కనుక వీళ్ళ శరీరంలోకి, అండంలోకి కలిసేటటువంటి అంశాలు నిజంగా ఉంటాయా సైంటిఫికల్ గా? సైంటిఫికల్ గా అంటే ఇక్కడ న్యాయబద్ధంగా మనం ఒక థింక్ చేయాలండి. మత్తులో సార్ ఉన్నాడు అంటే బాగా మత్తుడు. యా లెట్ మీ కంప్లీట్ సార్, చెప్పండి. నాకు కూడా 2 నిమిషాలు టైం ఇవ్వండి ప్లీజ్ సార్. పర్వాలేదు పర్లేదు అండి, టేక్ యువర్ ఓన్ టైం. నేనేమన్నానంటే, మత్తుడుగా ఉన్నాడని బైబిల్ చెప్తుందండి. ఎప్పుడు వారు అతనితో అతనితో పడుకున్నారో, ఎప్పుడు లేచి వెళ్ళారో అతనికి తెలియదు అని బైబిల్ చెప్పింది. రైట్, అంటే అంటే నేను పూర్తిగా అన్కాన్షియస్ అని చెప్పలేము, అంటే పూర్తిగా అది అన్కాన్షియస్ అని చెప్పలేము, కాన్షియస్ అలాగని ఉంది, కాన్షియస్ లో కాన్షియస్ ఉన్నాడని చెప్పలేము, అటు కాన్షియస్ లో కాదు కదా ఉన్నాడని చెప్పలేము, పూర్తి అన్కాన్షియస్ అని చెప్పలేము. సరే సార్, ఇది ఇలా జరిగింది, సార్. అందుకని సార్ దేవుడు లేదు సమర్థించలా. లేదు, దీన్ని దీన్ని యా దీన్ని దీన్ని కంప్లీట్ చేద్దాం మనం. ఎట్లా అంటే, ఇప్పుడు అవగాహన లేదు లేకపోతే స్పృహ లేదు కాన్షియస్ లేడు అన్నప్పుడు, వాస్తవానికి క్లియర్ గా సైన్స్ ప్రకారం మనం మాట్లాడుకుంటే అటువంటి క్రియ చేయడానికి, ఏది సంయోగ క్రియ చేయడానికి అసలు ఆస్కారమే ఉండదు. స్పృహ ఉంది అని అనుకో, అంతో కొంత స్పృహ ఉంది అని అంటే తను పెంచిన పిల్లలు, తనకు పుట్టినటువంటి పిల్లలు, వీళ్ళు నా పిల్లలు, నేను ఇట్లా చేయకూడదు అని లోతుకు అవగాహన ఉండాలి. సో ఇలా ఏది జరిగినా కూడా లోతుదే తప్పు, ఇక్కడ వీళ్ళ అమ్మాయిలు అది కాదు. సరే అమ్మాయిలు చేసిర్రు అని అంటున్నారు మీరు, ఆ అమ్మాయిలు అట్లా చేయడానికి మరి దేవుడికి తెలియదా? దేవుడు చెప్పాలి కదా ఇట్లా కాదు, ఇట్లా ఈ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి కదా. ఆ తప్పు చేసేంత వరకు దేవుడు ఏం చేసిండు? దేవుడు చెప్పడం అంటే ప్రతి మనిషి, ఇప్పుడు నేను మాట్లాడుతాను అంటే టపా మన వచ్చి జాన్ బాబును అలా చెప్పకండం, క్రాంతి కుమార్ను ఇలా చెప్పకండం, లేదా ఇంకొక ఆయన మీరు ఇలా చెప్పకండం. దేవుడు అలా చేయలేడండి. ఆయన కొన్ని లిమిట్స్ ఉంటాయి, పరిమితులు ఉంటాయి. అయితే దేవుడు స్వేచ్ఛను, ఆలోచన శక్తిని, మనిషి జ్ఞానాన్ని ఇచ్చాడు. వీళ్ళు ఈ ఓకే, అమ్మాయికి తప్పు, వీళ్ళు జ్ఞానంగా ఆలోచించి తండ్రి కదా మనం ఇలా చేయకూడదని నిర్ణయించుకోవాలి. అయినా సరే వాళ్ళ వాళ్ళ పిల్లల్ని దేవుడు శపించాడండి, ఇది తప్పు మీరు చేసిందని. ఓకే, దేవుడు చెప్పించండు. కానీ తప్పు మాత్రం లోతుది కాదు, వాళ్ళ కుమార్తెలనే అంటారు మీరు, పిల్లలదే తప్పండి. ఎస్ హండ్రెడ్ పిల్లలదే పర్సెంట్ తప్పు అంతే. ఎస్ సార్ ఎస్ అంతో సార్ కొంత స్పృహ ఉండి సంయోగం చేసినటువంటి ఏదో లోతుది తప్పు సంథింగ్ కాదు. ఉండొచ్చు, కానీ తాను తాను పూర్తిగా వాళ్ళని నెట్టేయలేకపోవచ్చు, లేదా కదలలేదే పట్టుకుంటు పరిస్థితిలో ఉండొచ్చు. ఒకవేళ తెలుస్తున్నప్పటికి కూడా ఏం చేయలేని పరిస్థితిలో మత్తుడై ఉన్నాడని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి సార్. ఓకే ఓకే, లోతు ఒకవేళ అది విషయం అలా దేవునికి ఇష్టమై వదిలేయండి. దేవుడు దాన్ని ఖండించకపోతే మనం ఇదేంటి దేవుడు ఎందుకు ఇలా దీన్ని ఖండించలేదు అనాలి. దేవుడు ఖచ్చితంగా ఆ మోయాబు అనేటువంటి వారు, అమ్మునోన్ అనేటువంటి వారిని దేవుడు శపించాడు. ఇద్దరికి ఇద్దరు పిల్లలు రైట్ పుట్టారు, మగ పిల్లలు. ఓకే, రైట్ సార్. ఇది ఇప్పుడు బైబిల్లో పెళ్లి అనేది దాని తర్వాత జరిగేటటువంటి కార్యక్రమాలు అన్నింటివి తప్పుగా వక్రీకరించి లేకపోతే చిత్రీకరించి చెప్పడం జరిగిందా సంయోగ క్రియ గురించి? అట్లా లేదు సార్, అంటే ఎవరన్నా దాన్ని తప్పుగా అంటే వక్రీకరణ కర్మ చేస్తున్నారు పాపం, కొంతమంది. కర్మ పాపము అని దేన్ని అంటారు సార్ మీ బైబిల్ ప్రకారం? సార్ మరి జర్నలిస్ట్ గానే కాకుండా ఒక స్నేహితునిగా మిమ్మల్ని నేను ఒక విషయం ఇక్కడ లోతు సందర్భంలో మాట్లాడుకోవచ్చా? అబ్జర్వర్. అంటే మీకు మీ నాలెడ్జ్ని బట్టి అడగండి. ఏమనుకోవద్దు. అంటే నేను కూడా వినాలనుకున్నాను, అక్కడ ఒక విషయం బయటకు వస్తాను. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో కొంతమంది లోతు కుమార్తెలతో తప్పు చేశాడని అంటున్నారు, కొంతమంది దావీదు బత్షేబతో తప్పు చేశాడు అంటున్నారు, అట్లా అక్కడక్కడ కొన్ని ఇట్లా బైబిల్లో తప్పులు ఉన్నాయి అంటున్నారు. నేనేమంటున్నానంటే బైబిల్ మొత్తంగా మీరు చదవండి, ఆది కాండం నుంచి ప్రకటన వరకు.
ఒకవేళ ఎక్కడైనా మనుషులు తప్పు చేశారు, పనిష్మెంట్ అనుభవించారు, అవి జాగ్రత్త, మీరు ఇలా చేయొద్దని బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. అటువంటి వాటి దేవుడిని బట్టి కోసం ఆయన ఎక్కడ ఎటువంటి పాపం చేయలేదండి. ఇదే సేమ్ హిందూ గ్రంథానికి ఆపాదిస్తే మనుషులే కాదు దేవుడు కూడా పాపం చేశారండి, కాదంటారా? ఇక్కడ ఎక్కడ చేశారు? అయ్యో, ఎక్కడ? ఎవరు ఎక్కడ పాపం చేయలేదా? అయ్యో అంటే సార్ నాకు కృష్ణుడు తెలియదండి, మీరు చెప్పండి. కృష్ణుడేం పాపం చేయలేదా? ఏం పాపం రాముడేం చేశాడు పాపం చేయలేదా? త్రాగలేదా? చెప్పండి. సీతను అనుమానించలేదా? సీతను కృష్ణుడి తీసుకు గురించి చెప్పండి. లక్ష్మణుడు అనుమానించలేదా? ఎన్ని పాపాలు ఉన్నాయి వాళ్ళతో? వాళ్లే త్రాగుబోతులుగా ఉన్నారు, వాళ్లే కొట్టుకున్నారు. శివుడి విషయం వస్తే సరే సరే, చాలా గందరగోళాలు జరిగిపోయినాయి. ఋషుల దగ్గరికి వెళ్ళారని ఏదో ఆ ఋషులు మన ఆయనకి ఏదో శాపం పెట్టడం, ఎన్ని రకాలుగా సంభోగ విషయాల్లో ఎంత మేము మన డిబేట్ లో కూడా మాట్లాడామండి. తన తమ్ముడితోనే సీతాదేవి గురించి ఎంత అశ్లీలంగా మాట్లాడాడు ఆయన, ఆమె స్థానాల గురించి, ఆమె తొడల గురించి, ఆమెను వర్ణిస్తూ ఒక సొంత తమ్ముడితో ఒక దేవుడై ఉండి అట్లా మాట్లాడచ్చు, మనం మాట్లాడగలమన్నగా. సో దేవుడని హిందూ ఒప్పేసుకున్నారు, గ్రంథాల్లో దేవుళ్ళు దేవుడని అనబడేటువంటి వారే శ్రీరాముడు మన దేవుడని జీవితాలను ఒప్పేసుకున్నారు, సక్రమంగా అంతే. కట్టుకోలేకపోయారు. శ్రీరాముడు దేవుడని ఒప్పేసుకున్నారు లేదండి, మీరంటారు అన్నారు కనుక, కదా, దేవుడై ఉండి అంటారు కనుక అదే అని మీరు అంటారు. మీరంటున్నారు కనుక అరే సార్, మీరు మీరు దేవుడు అంటున్నారు కనుక నేను శ్రీరాముడు అంటున్నాను, నేనైతే ఒప్పుకోవట్లేదు. ఓకే శ్రీరాముని దేవునిగా పరిగణిస్తారా? మీరు నేను పరిగణించనండి, పరిగణించినప్పుడు మీరు ఆయన మాత్రం కంపేర్ పరిగణించను. చేసుకోవాల్సిన ఇప్పుడు అవసరం. శివుణ్ణి దేవుడు మీరు అంటారు కదా, విష్ణువు మీరు కంపేర్ బ్రహ్మ చేసుకో ఉన్నాడు, మీరు పరిగ సృష్టి కర్త మీరు అంటారు, పరిగ బ్రహ్మ ఒక్క నిమిషం, సరస్వతికి ఏమో, మీరు సరస్వతి ప్రముఖ పరిగణించినప్పుడు ఏమవుతుందండి? నేను ఒకటి చెప్తా, మీరు పరిగణించినంత వరకు కూడా మీరు పోల్చుకోవడం మీ తప్పు అవుతుంది. మీరు పరిగణించిర్రు అని అనుకో, మీరు పోల్చిర్రు అనుకోండి, పరిగణించినట్టే. ఇంకా ఇది వాదన ఉంది కదా, ఏసుక్రీస్తును మీరు దేవుడు ఎట్లా నమ్ముతారో అట్లా శ్రీరాముడు దేవుడు అని నమ్మాలి, అట్లా కృష్ణుడు దేవుడు అని నమ్మాలి, శివుడు దేవుడు అని నమ్మాలి, వెంకటేశ్వర స్వామి షూర్ సాక్షాత్తు కలియుగ షూర్, దైవం, శ్రీ 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 వెంకటేశ్వర స్వామి నేను వారిని ఖచ్చితంగా కూడా మీ మీరు దేవుడు అని విశ్వాసాన్ని నమ్మాలి. నేను గౌరవిస్తాను అంటే తప్పకుండా, నేను మన అంటున్నా హిందువుల కంపేర్ విశ్వాసాన్ని చేసుకో గౌరవిస్తాను. కదా, కంపేర్ చేసిర్రు అని అంటే మీరు నమ్మినట్టే, ఇంకా దాంట్లో ఇంకొక సెకండ్ ఆప్షన్ లేదు. సరే మీరు కంపేర్ ఓకే, మీరు చేయకుండా అనుకోండి, మాట్లాడిన అన్నప్పుడు దాని గురించి మాట్లాడచ్చు, ఓకే మీరు అనుకోండి, నో ప్రాబ్లం. అయితే నా అనుకోండి కదా విశ్వాసం సార్, నాది, నా క్లియర్గా. నమ్మకాలు నాది. రైట్, ఇప్పుడు మీ విశ్వాసం ప్రకారం చూసుకుంటే సార్, నిజంగా ప్రసాదం తినకూడదా? ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతూ ఉన్నట్టుంది కదా, విజయప్రసాద్ రెడ్డి గారికి, అదే విధంగా ఇంకొక బ్రదర్ పాస్టర్ గారికి, జేమ్స్ జేమ్స్, ఓకే. యా ఏమైంది అసలు, సార్, ఎందుకు విజయప్రసాద్ గారు రెడ్డి గారు మా ఇంటర్వ్యూలో చెప్పినటువంటి అంశాలల్లో ఏమైనా తప్పులు ఉన్నాయా మీ పరంగా? అంటే విజయప్రసాద్ రెడ్డి గారు మంచి వాగ్దాడి కలిగిన వారండి, చాలా మంచి వ్యక్తి. వ్యక్తిగతంగా నాకు ఏమి ద్వేషం లేదులే, కానీ సిద్ధాంత పరంగా అయితే నేను వ్యతిరేకిస్తానండి. సిద్ధాంత పరంగా అంటే బైబిల్ సిద్ధాంత పరంగా కొన్ని విషయాలు ఆయన స్వస్థతలు లేవంటారు, తినొచ్చు ప్రసాదాలు తినొచ్చు అంటారు, అట్లాంటి వాటిని నేను కూడా విభేదిస్తాను, నేను వాటిని యాక్సెప్ట్ చేయను. ఓకే, మీకు మనుషులు ముఖ్యమా దేవుడు ముఖ్యమా సార్? దేవుడే ముఖ్యం సార్, మనుషులు కాదు, కాదు సార్, మీ ఇంట్లో వాళ్ళు ముఖ్యమా దేవుడు ముఖ్యమా సార్? నాకు దేవుడే ముఖ్యం సార్. ఇంట్లో వాళ్ళని కూడా లెక్క చేయరు, లెక్క చేస్తాను సార్, ప్రేమిస్తాను, బట్ నాకు దేవుడే ఎక్కువ. దేవుడే ఎక్కువ. ఒకవేళ ఈ మాట మీ భార్య కావచ్చు, మీ పిల్లలు కావచ్చు వింటే, మా నాన్నకింత మూర్ఖుడా అని చెప్పేసి అనుకోరంటారా? అనుకున్నా నేను ఇబ్బంది పడను సార్, వాళ్ళు అసలు అర్థం చేసుకోగలరు, వాళ్ళకు కూడా నేను అంటే ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి దేవుడే ప్రేమతో ముఖ్యం. ప్రేమతో నన్ను ఇబ్బంది పెట్టకుండా నన్ను చూసుకుంటాడు అని చెప్పేసి, కలకాలం జీవితాంతం ఉండాలి ఈయనతోటి అని చెప్పేసి మిమ్మల్ని నమ్మి వచ్చినటువంటి మీ భార్యను మీరు పూర్తి స్థాయిలో దేవుడితో కంపేర్ చేస్తే మొక్కరు, పూజించరు, ఆరాధించరు, గౌరవించరు, ప్రేమించరు. ఎందుకు మీ సార్, పిల్లలు మీ భార్యని పిల్ల మీ పూజించడం పిల్లలు ఏంటి సార్? మీ అట్లా పిల్లలు భార్యని పక్కన పెట్టి సార్, భార్యని పక్కన పెట్టి భార్యని ఎందుకు పూజించాలి? భార్యని ప్రేమించమన్నారు, అంటే బాగుంది, మాకు బైబిల్ కూడా అదే చెబుతుంది. ఇప్పుడు మీరు చెప్పేటటువంటి అంశాలల్లో క్లియర్గా గమనిస్తే కనుక, అంటే స్త్రీని యా మీరు ఏ విధంగా తొక్కాలో ఆ విధంగా దుక్కేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. అయ్యో, మీరు అట్లా ప్రార్థన స్త్రీ చేసుకోకే అంశం లాంటి సార్, వచ్చినప్పుడు, లోతు విషయంలో కావచ్చు, మర్యాద విషయంలో కావచ్చు, ఇప్పుడు సాక్షాత్తు నేను మీ సతీమణి గారి గురించి ప్రస్తావించినప్పుడు కూడా మీరు అదే అంటున్నారు, నేను అది అన్ని తప్పు. విషయాల్లో కూడా సార్ నేను బైబిల్కి ప్రాధాన్యత ఇస్తాను, అండ్ దేవుడికి ప్రాధాన్యత ఇస్తాను, ఆ తర్వాతే నా కుటుంబం అయినా, ఈవెన్ నా శరీరం అయినా నా దేవుని తర్వాతే సార్. ఓకే రైట్ సార్, ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ అపస్మారక స్థితిలో ఉన్నారు, లేకపోతే ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మీరు వారిని కాపాడతారా, కాపాడాలా, లేకపోతే దేవుడు వచ్చి చెప్పాలి
జాన్ బాబు నువ్వు పోయి వారిని కాపాడుతా, మీరు కాపాడాలి అని చెప్తేనే మీరు కాపాడతారు, ఎట్లా అట్లే కాదు సార్, అలా చేయమని దేవుడు చెప్పడు సార్. మన నిర్ణయాలు మనం చెప్పడు? తీసుకోవచ్చు, ఏదైనా అత్యవసరమైనప్పుడు దేవుడు అంటే మాట్లాడతాడు, దేవుడు కూడా కొన్ని విషయాలు స్వార్థం, తెలియజేస్తాడు. స్వార్థం అన్నట్టు. స్వార్థం అంటే మీరు ఇక్కడ చేయాలి అనుకుంటే అక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయకూడదు అనుకుంటే అక్కడ చేయకూడదు. లేదు సార్, అలా కాదు. అలా మీరు అనుకుంటే నేను చేయగలిగింది ఏం కాదు, అలా అలా మీరు అనుకుంటే దానికి నేను చేయగలిగింది ఏం లేదు. ఓకే. సాధారణంగా ఇప్పుడు మన కళ్ళ ముందు ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయిందండి, మనం వెంటనే సాయపడతాం కదా. లేదు మన ఇంట్లో పిల్లలకి బాగోలేదండి, టాబ్లెట్ తెచ్చి టాబ్లెట్ ఇస్తాం కదా, లేదా హాస్పిటల్ తీసుకెళ్తాం. ఇది ఇది చేస్తే స్వార్థం ఎలా అవుతుంది? ఇది చేస్తే సహాయం అవుతుంది, మంచితనం, ప్రేమ. మన ప్రేమ వ్యక్తపరచను మన భార్య అంటే మీద, మన కుటుంబం మీద, మన పొరుగువాళ్ళ మీద. మీరు చేసే కార్యకలాపాలన్నిటికీ దేవుడు దిశానిర్దేశం చేయడు. ఎవరికి ఎప్పుడు పూర్తిగా దేవుడు దిశానిర్దేశం చేయడండి సంపూర్తిగా. అంటే దేవుడు ఎందుకు ఇట్లా పట్టించుకోకుండా వదిలేసిన అంటారు అది యేసుక్రీస్తు పట్టించుకోకుండా వారు? వదలటం కాదండి, అది పట్టించుకోకుండా వదలటం కాదండి. ఆయనకున్నటువంటి ఆయన పరిధిలో ఆయన సమయంలోనే మనతో టచ్ లోకి వస్తాడు. మనం రైట్ రన్ ఓకే. అమ్మన్నప్పుడల్లా ఆయన రాడు, లేదా మనం పొమ్మన్నప్పుడల్లా పోడండి. ఆయన ఆయన సృష్టికర్త, ఆయనకు నేను విధేయుణ్ణి, నేను ఆయన ఓకే సార్, పాదదాసుణ్ణి. ఓకే సార్, ఓకే. ఇప్పుడు ఒక విద్యార్థి అంటే, ఒక విద్యార్థి అంటే ఒక వ్యక్తి కుమారుడు, ఇది నేను మిమ్మల్ని ఎందుకు లాగడం కానీ, ఒక వ్యక్తి కుమారుడు ఎక్స్ అనే పర్సన్, లేకపోతే ఫలానా అనే వ్యక్తి యొక్క కుమారుడు రెండవ ఫలానా అని అనుకుందాం. తను స్కూల్లో పోయిండు, స్కూల్లో చదువుతూ ఉన్నాడు, అంత చక్కగా చదువుతలేడు, అంత చాకచక్యంగా లేడు, అన్ని కోతి పనులు చేస్తూ ఉన్నాడు. బయట వస్తే జనాలు ఏమంటారు అని అంటే, ఎవడరా నీకు చదువు చెప్పింది అని చెప్పేసి అంటారు. అదే విధంగా ఇక్కడ కనుక చూసుకుంటే, ఇంటి దగ్గర చూసుకుంటే చుట్టాలల్లో ఏమంటారు, మీ తండ్రి గారి పెంపకం సరిగ్గా లేదు అని అంటారు. అంటే ఇక్కడ గురువుగారి మీద, ఇక్కడ తండ్రి గారి మీద, ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి ఎట్లా నడుచుకోవాలి అని అన్నది. అటువంటిది సృష్టికి కర్త దేవుడు ఎందుకు ఇట్లా తలవంపులు తీసుకొస్తా ఉన్నాడు వీళ్ళకు అని అంటే, నేను ఇందాక చెప్పానండి, దేవుడు తల్లిదండ్రులు మొదట దైవ భక్తితో పిల్లల్ని పెంచుకోవాలి. తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత మాస్టర్ గారు కూడా ఒక క్రమశిక్షణలో ఆ పిల్లల్ని పెంచుతూ విద్యా బుద్ధులు నేర్పించాలి. సో అలాగన ఆ బిడ్డ దానికి తగినటువంటి గుణగణాలు కలిగిన వ్యక్తి అయితే దేవుడు అతను బ్లెస్ చేస్తాడు, ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసిస్తాడు, ఒక మంచి పదవులోకి ఉద్యోగాలకు పెడతారు. వాడి ఓకే. స్వాభావికంగా చెడ్డవాడు అనుకోండి, గురువు ఎంత ప్రయాసపడ్డా, తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడ్డా, దేవుడు మేలు చేయాలన్నా కూడా ఆయన చేయలేడు. ఇప్పుడు ఎందుకంటే అతని జాన్ బాబు గుణగణాలు, గారు, అతని బుద్ధి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, జాన్ బాబు గారిని మంచిగానే పుట్టించాలి, క్రాంతిని మంచిగానే పుట్టించాలి సత్ప్రవర్తనతో. ఎందుకు జాన్ బాబు గారిని ఏమో అంత హ్యాండ్సమ్గా పుట్టించు, నన్ను ఎందుకు ఇంత గలీజ్గా పుట్టించుండు దేవుడు అని అడిగితే? అది తప్పండి, దేవుని మీద మనం నెపవేయకూడదండి, దేవుని మీద నెపవేయకూడదు. దానికి ఈ సైంటిఫిక్ గా కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. సృష్టికర్త ఎవరండి? యేసుక్రీస్తు అంతేనా? యా ఇప్పుడు మరి యేసుక్రీస్తునే సృష్టిని చెప్తాం. సృష్టించినటువంటి వ్యక్తి జాన్ బాబు గారిని అంత తెలివితేటలు ఇచ్చి నాకెందుకు ఇంత తక్కువ తెలివితేటలు ఇచ్చిండు అని అంటే, లేదండి, అది తెలివితేటలు అనేటువంటివి దేవుడు ఒకరికి ఒక రీతిగా ఇచ్చాడు, ఒకరికి ఒక రీతిగా ఇచ్చాడు అని కాదు. వారి వారి యొక్క పరిధిని బట్టి, వారికి ఉన్నటువంటి ఆలోచన బట్టి, వారు ఇప్పుడు పిల్లాడు ఉన్నాడు, వాడు కష్టపడి చదువుకున్నాడు అంటాం, కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగం చేశాడురా అంటాం, ఉద్యోగంలోకి వచ్చాడు. ఒక్కొక్క పిల్లడు అదే, వాడు సరిగ్గా చదవలేదురా, ఏదో తిరిగి తిరిగి అనవసరంగా బతుకు జీవితాన్ని పాడు చేసుకున్నాడు అన్నాడు. అంటే ఎవరు చేశారు? అది డిపెండెంట్ అనేటువంటిది అతని మీదే ఉంది, బాలుడి మీదే ఉంది. కొన్నిసార్లు కొన్నిసార్లు దేవుడు కూడా బుద్ధి విజ్ఞానం ఇస్తాడు. మంచిగా మనం ప్రార్థన చేసుకుని తల్లిదండ్రులు కూడా భయభక్తులతో ఉంటే దేవుడు కూడా పిల్లలకి ఆ తగిన జ్ఞానాన్ని ఇస్తాడు. బట్ ఆయన మనం ఓకే. ప్రశ్నించే రైట్స్ మాత్రం మనకు లేవండి, అది మంచి అయినా చెడు అయినా. ఎందుకంటే ఆయన అంటే సృష్టికర్త, ఇప్పుడు మన సృష్టి. మనుషులు చేసింది మనుషులే, అంటే దేవుడు వెనకాల ఉండి నడిపించింది పెద్దగా ఏముండదు. ఇవాళ జాన్ బాబు పాస్టర్ అయ్యిండు అని అంటే జాన్ బాబు గారి కృషి, జాన్ బాబు గారి పట్టుదల అంతే మాత్రం, కానీ దేవుడు తన వెనకాల లేడు అని అన్నది అర్థం అంతేనా? కాదండి, దేవుడు ఖచ్చితంగా ఉన్నాడండి. సో అయితే ఆయన ఏది చేయదలుచుకుంటాడో, బైబిల్లో కూడా ఒకటి ఉంటుందండి, నేను ఎవరిని కరుణింతును వారిని కరుణింతును అనేది దేవుడు చెప్తాడు. సో కనుక దేవుడు ఖచ్చితంగా వెనుకుంటాడు. నా యొక్క స్వభావాన్ని బట్టి దేవుడు నన్ను దీవించడం మొదలు పెడతాడు, నా యొక్క స్వభావాన్ని బట్టి, నా యొక్క బిహేవియర్ని బట్టి. ఓకే యా సరే సార్. నా ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశాలు కనుక గమనిస్తే క్లియర్గా యేసుక్రీస్తు దేవుడు ఎన్నుకొని నడిపిస్తూ ఉంటాడు అని అంటారు అంతేనా? ఖచ్చితంగా నడిపిస్తాడు సార్. ఖచ్చితంగా నడిపిస్తారు, రైట్. ఓకే, మనం ఒక 2 నిమిషాలు విజయప్రసాద్ రెడ్డి గారి అంశంలోకి పోదాము. విజయప్రసాద్ రెడ్డి గారు ప్రసాదం తినవచ్చు,
విగ్రహాల దగ్గర పెట్టిన ప్రసాదం తింటే తప్పేంది అని అన్నాడు కదా. మీరు తిన్నారా సార్ ప్రసాదం? నేను తినను సార్ తినలేదు ఇంతవరకు. ఇంతవరకు తినలేదు సార్ ఓకే రైట్, ఇది క్లియర్. మీరు అంటే ఏ క్రిస్టియానిటీలోకి రాకముందు మీ పేరండి? యాక్చువల్గా మా నాన్నగారే క్రిస్టియన్ అయ్యారండి. మా నాన్నగారి కాలంలోనే ఆయన ఎవరిస్టుగా ఉన్న పెళ్లి కాకముందు. ఆ సార్ పేరేంటి సార్? నాన్నగారి పేరు నాగభూషణ్. నాగభూషణం. ఓకే, అంటే హిందూ సంప్రదాయం ప్రకారం పెట్టుకున్నటువంటి పేరు అది, అంతేనా? మేబీ సార్ ఓకే, మేబీ కాదు సార్, అదే కదా క్లియర్గా. అంటే యాక్చువల్గా మా తాతయ్య అమ్మమ్మలే వాళ్ళ కాలంలోనే మా క్రిస్టియానిటీలోకి వచ్చారండి. అంటే అప్పుడు మా నాన్న పుట్టి ఓకే ఉండొచ్చు బహుశా, అందుకే నా పేరు పెట్టారు. మా ఓకే నాన్న మా నాన్నమ్మ మా తాతయ్య ఆదాము హవ్వని చర్చిలో పేరు పెట్టారంట. ఓకే ఓకే సార్, అంటే మీరు ప్రసాదం తినరు అంతేనా? యా తినలేదు ఇంతవరకు, టేస్ట్ చేయలేదు తిరుపతి లడ్డు కూడా? నేనే కాదండి, నా కుటుంబంలో కూడా ఎవరు తినరు, నా చర్చిలోకి వచ్చేవాళ్ళు కూడా ఎవరు అంటుకోరండి. ఓకే, తింటే పాపం అవుతుందా సార్? తప్పు అవుతుందా? అది తినకూడదని మాకు బైబిల్ చెప్తుంది సార్. ఓకే సార్. సార్ నేను కొంతమంది పాస్టర్లను కూడా అడిగిన, మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా, మీరు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు, రోగస్తులై ఉన్నారు మీరు, మీకు ఫుడ్ కావాలి. ఈ విజయవాడ ఫ్లడ్స్ వచ్చినాయి కదా, బహుశా మీరు కూడా ఆ ఏరియాలో ఉంటే మీకు కూడా అట్లే జరిగింది అనుకోండి, మీకు ఓకే కొంచెం ప్రసాదం పులిహోర తెచ్చి పెట్టినాము, తింటారా తినరా సార్? సస్యమే అనుకుంటారా? వాస్తవంగా నేను హోటల్కి వెళ్ళినప్పుడు అది పూజ చేశారా చేయలేదో నాకు తెలియదండి, నేను తింటా. అదే నేను ఒక ఇంటి దగ్గర పూజ చేసి నేను పెడుతున్నామంటే నేను తినను. అంటే ఇక్కడ బైబిల్ లాజిక్ ఏం చెబుతుందంటే, నువ్వు కళ్ళారా దాన్ని చూసినప్పుడు నీకు అవిశ్వాసం కలిగితే అమ్మో నేను తినకూడదు అనిపిస్తే మానేయమని చెప్పింది. లేదా కొంతమంది ఏంటంటే నేను చూడలేదు కదా సరే అయినా తప్పేముంది ప్రార్థన చేసుకుంటే పవిత్రం అయిపోతుంది అని తినేస్తా. కనుక హోటల్లోనైనా ఎక్కడైనా నాకు తెలియకుండా పెడితే నేను తింటాను. అంటే ఇక్కడ అయితే మెంటల్ తెలిసి ప్రాబ్లం తెలిసి అంతే. తెలిసి తెలిసి పెడితే మాత్రం ఇది హిందూ పూజ చేశారు అని చెప్తే మాత్రం ఖచ్చితంగా డినై చేస్తాను. అంటే ఇది మెంటల్ ప్రాబ్లం అంతే, ఇక మెంటల్ గా మైండ్ సెట్ కాదు పెట్టుకున్నటువంటి సార్ అంశాలు కదా. లేదండి, మంచి ఆలోచన ఉంది. ఆలోచన లేని వాడు అయితే ఏది పడితే తింటాడు, ఎక్కడైనా తినేస్తాడు, ప్రసాదం పెడితే తింటాను అంటాడు, హోటల్లో తింటాడు, గుడుల దగ్గర తింటాడు, ఇప్పుడు బడుల దగ్గర తింటాడు, తిరుణాల్లో తింటాడు, తిరిగి చోట తింటాడు. మైండ్ మీరు ఉంది రోజు కాబట్టి ఖచ్చితంగా ఏది తినాలో ఆలోచించేసి మేము తింటాం. రైట్, మీరు రోజు తింటారా సార్? రైస్ తింటారా మీరు, అన్నం తింటారా? యా ఓకే, ఆ రైస్ పండించేటప్పుడు రైతులు మొక్కుతారు తెలుసా మీకు, అందరూ మొక్కండి, వేసేటప్పుడు కానీ? ఆ అందరూ అంటే మీకు మొక్కండి, మొక్కని వాళ్ళే, మీకు మొక్కని వాళ్ళే వస్తున్నాయి అనుకుంటూ ఫీల్ అవుతారా? మొక్కిన వాళ్ళు వస్తున్నారు మీరు ఎట్లా చెప్తారు? నేను మొక్కని ఇందాక వాళ్ళే అదే మీకు ఒక వస్తున్నారు, మీరు లాజిక్ ఎట్లా ఫీల్ చెప్పాను. అవుతారు? ఒకవేళ అయినా నేను మీ మాటలోకి వచ్చినా వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు, నా అవతల తెలియదు కాబట్టి అది నేను అనుమానం లేకుండా తింటున్నా. అనుమానం లేకుండా పాపంగా పాపం కాదంటారు. అసలు తింటే కాదు, ఏమైతే చచ్చిపోతారా? తెలిస్తే అది పాపం, తింటే చచ్చిపోతారా సార్? చచ్చిపోరండి కానీ మరి ఏం ఆత్మీయంగా జరుగుతుంది? చచ్చిపోతారు, ఆత్మీయంగా ఆత్మీయంగా చచ్చిపోతారా? చచ్చిపోతారు. ఓకే, అట్లా ఎట్లా సాధ్యపడుతుంది సార్? అది ఓన్లీ క్రిస్టియానిటీకి అదంటేనండి బైబిల్ సాధ్యపడుతుంది, అందరికి చెప్తుంది. సాధ్యపడుతుంది సార్? బైబిల్ బైబిల్ ఏం చెప్పిన ప్రతిది చెప్తుందంటే నిజమేనా? బైబిల్ చెప్పిన ప్రతిది ఖచ్చితంగా ప్రతి నిజమేనా? ప్రతి ప్రతి సున్నా సున్నాతో సహా పుల్లుతో సహా అక్షరంతో సహా ప్రతిది నిజమే. అసలు బైబిల్ ఏం బైబిల్లో రాసిపడింది లేకుండా అంటే దయ్యాల బలం మీదది దేవుని బలం మీదది మీరు ఎలా తింటారని ప్రశ్నించింది. విపిరేట్ గారు ఎలా తింటాడు, తినమని ఎలా బోధిస్తున్నాడు, ఆయనకి ఇష్టమైతే ఆయన చేయనివ్వండి, అది క్రైస్తవ్యానికి విరోధం, బైబిల్కి వ్యతిరేకం. ఓకే, అంటే మీరు బైబిల్లో ఏది ఉంటే అదే చేయాలి, లేనిది చేయకూడదు, అంతేనా? ఎస్ 100%. ఓకే, బైబిల్లో పెళ్లి చేసుకోవాలని ఉందా సార్ చేసుకోమని ఉంది సార్? చేసుకోమని ఉంది యా ఉందా క్లియర్గా అడుగుతా ఉన్నా. ఏముంది ఉంది. ఓకే, బైబిల్లో ఇప్పుడు కొంతమంది పాస్టర్లు చేస్తుంటారు కదా, ఈ ఏకాంత పూజలు అని చెప్పేసి, ఒంటరి మహిళ పూజలు అని చెప్పేసి పూజలు అంటారా, లేకపోతే ఏమంటారు, ప్రేయర్స్ అంటారు కదా, అవి చేస్తూ వాళ్ళని ట్రాప్లు వేసుకుంటారు కదా, అట్లుంటదా? అది కూడా ఉందా? లేదు సార్, అసలు మరి ఒంటరి అట్లెందుకు మహిళలతో చేస్తారు? సార్ ప్లీజ్ వినండి, ఒంటరి మహిళలతో నేను పాస్టర్ గారిని నేను ఏదైనా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాను అనుకోండి, ఒకవేళ ఏదైనా ఒంటరి మహిళగా ఉన్న అక్కగానో చెల్లిగానో తల్లిగానో భావించి కాసేపు ఉండి ప్రార్థన చేసి బయటకు వస్తాం. అసలు దాదాపుగా అంటే పాస్టర్ గారు ఇప్పుడు వెళ్ళడండి సహజంగా. పురుషులను అయితే నెత్తి మీద చేపెట్టి ప్రేయర్ చేసి, స్త్రీలకు చేయకుండా, రాంగ్ పురుషులకు చెప్తున్నారు అయితే మీరు. నెత్తి మీద చేపెట్టి ప్రేయర్ చేయకుండా, స్త్రీలకు అయితేనేమో నెత్తి మీద చేపెట్టి చేతులు నిమురుతూ చేస్తారట కదా.
ప్రేయర్లు. అది తప్పు సార్, గిట్టని వాళ్ళు ఎవరు అట్లా రూమర్ తెచ్చారు సార్, అది రైట్ కాదు ఓకే సార్. ఓకే జాన్బాబు గారు, మొత్తానికి యేసుక్రీస్తు మాత్రమే దేవుడు, ఇతరులు దేవుళ్ళు కాదు అని మీరు అంటారు మీ వాదనది. వాదన కాదు సార్, ఇదే సత్యం సార్. ఇదే సత్యం అని అంటారు. అయ్యా సత్యానికి వాదనకు తేడా ఏంటండి? వాదన అంటే నేను గెలవాలి, నా మాటే పైకి ఉండాలి, అది సత్యమైనా అసత్యమైనా అని, అది వాదన. సత్యం అంటే సత్యమే, అంటే అది అదే ఇప్పుడు నిజం, వాళ్ళు అసలేకపోయింది. మీరు చేస్తుంది వాదనే కదా. మనం లేదు వాదోప సార్, వాదనలే, వాదోప వాదాలే వింటారు కదా పబ్లిక్ కూడా ఇప్పుడు. కాదు కాదండి, ఇది ఒక విధంగా ఒక చర్చా కార్యక్రమం లాంటిది కదా. చర్చా కార్యక్రమం అంటారు అంతే. ఏ చర్చలో ఏం, చర్చ అనేది దేని గురించి పెడతారు సార్? వాస్తవం అవాస్తవం గురించే కదా. మేబీ ఇరువురి వాదనలు, ఇరువురి వాదనలు అంటే వాదనలు, అంటే వాదనలు అని ధర్మబద్ధంగా, అంటే మీరు ధర్మబద్ధంగా అంటే ఇది వాదన అని కూడా కాదండి. ఇప్పుడు కోర్టులో లాయర్లు ఇరువురు వాదన వింటారు, జడ్జి గారు, అది ఒకరి మీద ఒకరు వాదించుకోవటం కిందకి రాదు, అది ధర్మబద్ధంగా జరిగే వాదన అది. సో దాన్ని అది తప్పు పట్టడానికి లేదు, ఇది కూడా మనం మనం చేసేది కూడా ఒక ధర్మబద్ధమైనటువంటి వాదన కింద మనం చూసినా పర్వాలేదు, ఒక చర్చా కార్యక్రమం. ఓకే ఓకే సార్, మీరు ఇక మొత్తానికి ప్రసాదం తినలేదు, ఇంతవరకు తినరు కూడా, ఇక భవిష్యత్తులో కూడా. లేదు సార్, తినకూడదు సార్. ఓకే, ఒకవేళ యేసుక్రీస్తు లేడు, యేసుక్రీస్తు దేవుడు కాదు, శ్రీరాముడి దేవుడు, వెంకటేశ్వర స్వామి దేవుడు అనని మీరు ఎవరు చెప్తాను అంటారు? నేను ఎవరు చెప్పినా నమ్మను సార్, నమ్మరు నా అంటే నా మీరు హృదయానికి, బుద్ధిగా నా ఫిక్స్ గా హృదయం నమ్మేస్తారు మీరు? లేదు లేదు, నా హృదయాన్ని చేంజ్ చేయగలిగినటువంటి సత్తా ఉన్నవాడే నా దేవుడు సార్, ఓకే, నా మీరు హృదయాన్ని మీరు మార్చగలిగిన వాడే దేవుడు. ఒకవేళ మీ హృదయాన్ని నేను మారిస్తే నేను దేవుడిని అయిపోతానా అండి? మనిషి మరొక మనిషి హృదయాన్ని మార్చలేడండి. ఓకే, మనిషి కడుపునటువంటి పుట్టినటువంటి, మరియ కడుపున పుట్టినటువంటి యేసుక్రీస్తు మీ హృదయాన్ని మార్చిండు కదా. యా ఆయన మనిషి మాత్రమే కాదండి, మనిషి దైవ కడుపున పుట్టిన కుమారుడు. వాళ్ళు, మనిషి కడుపున పుట్టిన వాళ్ళు దైవ కుమారులు ఎట్లయితారండి? ప్రవచనాత్మకంగా పరిశుద్ధంగా జన్మించాడు, అందుకనే స్త్రీ పురుష కలయిక లేకుండా జన్మించాడు ఆయన. అసలు స్త్రీ అంటే పురుషులు కలయిక మానవుని, లేకుండా, మానవునితో ఒక్క సహవాసం నిమిషం చేయడానికి, మానవుడితో గడపడానికి ఆయన మానవునిగా రావాల్సి వచ్చింది కనుక, ఒక నిమిషం, స్త్రీ పురుషుల మానవునిగా రావాల్సి కలయిక వచ్చింది కనుక లేకుండా, స్త్రీ మానవుడిగా పురుషుల పుట్టాడు. కలయిక లేకుండా, స్త్రీ పురుషుల కలయిక లేకుండా ఒక వ్యక్తి నుంచి ఎలా పుడతాడు? ఇది మిలియన్ అదే డాలర్ మహిమ క్వశ్చన్ అంటే, అండి. అదే మహిమ మహిమ అంటే అంటే. అట్లా, మహిమ అంటే యా అట్లనా? అంటే ఇదే అంతే ఆసరగా చేసుకొని కొంతమంది పాస్టర్లు, పర్టికులర్లీ పిల్లలు లేని వరకు పిల్లలు కలుగ చేయడము, మంత్రాలు వేయడము, వచ్చాడు టాచ్ 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 అని చెప్పేసి, ఇది దేవుడా లేకపోతే పాస్టర్లే పుట్టిస్తారా? అంటే గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం సార్, ఖచ్చితంగా దేవుడే ఇస్తాడు. ఆ ఆ పాస్టర్ చెప్పే పాస్ట్ పాస్టర్ల గారు, ప్రమేయం ప్రార్థన ఏమి, చేసే పాస్ట్ గారు కూడా ఆయన ఇవ్వడండి, ఆయన పాస్టర్ల ఇస్తానంటే తప్పదు. అటువంటి పాస్టర్ల ప్రమేయం ఏమన్నా ఉంటుందా? లేదు సార్, అలాంటిది ప్రమేయం ఉండదు సార్, అటువంటి దేవుడు ప్రమేయాలే ఇవ్వాల్సింది. అటువంటివి ఉంటాయి అని చెప్పేసి మేము విన్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆఫ్టర్ ఫ్యూ ఇంటర్వ్యూస్, నేను ఎవరైతే విజయ్ కుమార్ గారిది, విజయప్రసాద్ రెడ్డి గారిది, జాన్ పాల్ గారిది, కిరణ్ పాల్ గారిది, ఇప్పుడు మీది ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత క్రిస్టియన్కి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు బాధితులు వరుస మట్టి కాల్ చేయడం జరిగింది. మా పాస్టర్ గారు ఇలా అండి, మా పాస్టర్ గారు అలా అండి, తను ఒకవేళ దైవ కానుకలు ఉంటాయి కదా, మీరు కానుక పేరుతోటి దశమభాగాలు వసూలు చేస్తుంటారు కదా, అవి ఇవ్వకపోతే చర్చికి రావద్దు అని అన్నారట. అటువంటి దొంగలకు మీరు ఏం చెప్తారండి? నేను ఖచ్చితంగా వాటిని ఖండిస్తాను, అది చాలా వాళ్ళు తప్పండి దొంగలని ఒప్పుకుంటారు, అటువంటి పాస్టర్లు దొంగలే కదా, ఖచ్చితంగా. దొంగ పాస్టర్లే. కొంతమంది ఒకవేళ అలా మీరు చెప్పిన విధానంలో మీరు కానుక ఇవ్వకపోతే చర్చికి రావద్దంటే అసలు చర్చికి ఎవరు వెళ్ళొద్దు. నేను నేను కూడా క్రైస్తవులు పిలుపునిస్తున్నాను, క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి పిలుపునిస్తున్నాను. నేను క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్కి ఏపీ స్టేట్ కి నేను ప్రెసిడెంట్ ని. సో నేను పాస్టర్ గారు గానే కాదు, ఒక క్రైస్తవ క్రిస్టియన్ రైట్స్ నుంచి కూడా ఇలాంటి పాస్టర్లు ఎవరైనా ఉంటే మాకు తెలియచేయండి, వాళ్ళని మేమే చర్య తీసుకుంటాం, వాళ్ళకి మేమే ఫోన్ కాల్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకునే ప్రయత్నం కూడా నేను చేస్తానండి. ఓకే, పక్కా అలా అలా చేశాను కూడా అనుకోండి. అలా చేసారు కూడా. ఓకే, యా అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా, అంటే కొంతమంది ఇప్పుడు హిందుత్వంలో కూడా కొంతమంది డేరా బాబా లాంటి వాళ్ళు, నిత్యానంద లాంటి వాళ్ళు ఉన్నారు, అట్లనే పాస్టర్లో ఉన్నటువంటి నిత్యానందాలు, డేరా బాబాలను మీరు బహిష్కరిస్తారా? ఉంటే ఖచ్చితంగా తెలిస్తే నేనైతే బహిష్కరించానండి. క్రీస్తు విజయం అనే ఛానల్ ఉంది మాకు, ఇంచుమించుగా 170,000 మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. మా ఛానల్లో ఓకే, వీడియోలు కూడా ఉన్నాయండి, ఉన్నాయండి వీడియోలు కూడా ఉన్నాయి.
ఓకే, ఈ అట్టి పండ్లు తింటే పిల్లలు పుట్టడం కార్యక్రమాలు ఏంటండి? మన తేజానా, ఆయన పేరు ఏం పేరు? తేజానేనా? అమ్మ తేజ. అమ్మ తేజ. అమ్మ తేజ చేస్తాడు కదా అట్టి పండ్లు ఇచ్చి పిల్లలు పుడతారని చెప్పేసి. అది సాధ్యపడుతుందా అట్టి పండ్లకు పిల్లలు పుట్టడం? అంటే అత్తి పండుగ పిల్లలు పుట్టుతారు అన్నదాన్ని నేను యాక్సెప్ట్ చేయనండి. అయితే అంటే ఆయన తప్పే ఇక. విశ్వాసం ఏంటంటే, ఇక దాన్ని యాక్సెప్ట్ చేయను కానీ, బట్ ఆయన విశ్వాసం ఏంటంటే ప్రార్థన చేసుకుని తినడం ద్వారా దేవుడు కార్యం ఆమెలో జరిగిస్తాడని నమ్మకంతో పంచిపెడుతున్నట్టు ఉన్నాడండి ఆయన. అసలు దేవుడే అంటే, దేవుడే స్త్రీ పురుషులు కలయిక లేకుండా పుట్టిండు కదా, అటువంటి దేవుడు స్త్రీ పురుషుల కలయిక వల్ల ప్రాప్తింపజేస్తాడు పిల్లలను అనడం ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా హిందూ ధర్మంలోనైనా, ఇస్లాం ధర్మంలోనైనా, మన క్రైస్తవ ధర్మంలోనైనా, ఏ ధర్మంలోనైనా ఖచ్చితంగా పిల్లల్ని భగవంతుడు ఇస్తాడని నమ్ముతారండి. భగవంతుడు ఇస్తున్నాడని గ్రంథాలు కూడా చెప్తాయి. నాస్తికులు గాని దేవుని నమ్మని వారు ఈ మాట మాట్లాడాలి ఏంటంటే దేవుడు ఓకే. ఎట్లా అట్లా ఎట్లా చేస్తాడని. బట్ అయితే దేవుడు, ఆయన దేవుడు గనక జన్మ కర్మ పాప రహితుడిగా రావటం కొరకు ఆయన కన్య గర్భాన్ని ఎంచుకొని పరిశుద్ధురాలైన తల్లి గర్భాన మాత్రం జన్మించాడు. ఆయన కర్మ పాపం లేదు, అంటే ఆయన 33 సంవత్సరాల వయసులోనే మరలా వివాహాలు అనేటువంటివి చేసుకోకుండానే తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి పాప ప్రక్షాళన లోకం కోసం చేసి లోక కళ్యాణం కర్మపాపం జరిగించి అంటే, ఆయన కర్మపాపం అంటే ఆరోహణై వెళ్ళాడు. పెళ్ళిళ్ళు, కర్మపాపం అంటే పెళ్ళిళ్ళు చేసుకుంటే కర్మపాపమా? అదే చెప్తాను ఏ గ్రంథమైనా. అవును. మీకు పెళ్ళి అయిందా సార్? అయింది సార్, మరి మీరు కర్మపాపం చేసినట్టే కదా. ఈ పాపాలన్నీ పోవాలంటే యేసుప్రభు దగ్గరికి రావాలి సార్. నేను యేసుప్రభు దగ్గరికి వచ్చాను అంటే కనుక, ఆయన రక్తంలో కడగబడ్డాను కనుక ఈ పాపాలు కొట్టివేయబడ్డాయి. ఓకే, పాపాలు ఎన్నైనా చేసి యేసుప్రభు సన్నిధిలోకి పోతే పాపాలన్నీ కొట్టివేయబడతాయి. అందుకని నేను చచ్చిపోయేదాకా పాపాలు చేసి యేసుప్రభు దగ్గరికి వస్తానంటే కుదరదండి. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, పాపాలు ఎన్నైనా చేసి యేసుప్రభు దగ్గరికి వస్తే పాపాలు కొట్టివేయబడతాయి. నేను అయితే దానికి మీకు జవాబు ఇచ్చాను సార్ లాజికల్ గా. అందుకని నాకు ఆ విసులుబాటు ఉందని నాకు తెలిసి పాపాల మీద పాపాలు, పాపాల మీద పాపాలు చేస్తూ చివరికి ఏదో దేవుడు క్షమించమంటే దేవుడు అట్లాంటి వాడు క్షమించడండి. మనకు తెలియకుండా మనం ఏదో పాపం చేశాం, సత్యం తెలుసుకున్నాం, ప్రభు క్షమించండి, ఆయన క్షమిస్తాడు. ఓకే. నిజంగా ఒకవేళ 99 ఏళ్ళకు ఒక వ్యక్తి పాపాలు తెలుసుకొని యేసుక్రీస్తు నమ్మిండు, తన పాపాలు పోతాయా పోవా? పూర్వాప పాపాలు అతను మనస్ఫూర్తిగా మారు మనసు పొందితే పోతాయండి. మనసు మనస్ఫూర్తిగా పొందితే పోతాయి. పక్కానా? అట్లేమైనా జరిగినాయా? పక్కా అట్లా జరిగినాయి ఏమన్నా? జరిగినాయంటే దాన్ని మన కన్నులతో డిటెక్ట్ చేయలేమండి. దాన్ని మనం ఒక లేదా మనం ఒక జడ్జి చేయలేము. నమ్మకం ఖచ్చితంగా దేవుని యందు విశ్వాసం ఉంచాను కనుక, నేను హృదయపూర్వకంగా దేవుని వేడుకున్నాను కనుక, నాకు 99వ వేటైనా నాకు నీ సత్యం తెలిసింది కనుక దేవుడు నన్ను క్షమిస్తాడు. దర్శా ఇప్పుడు మీరు ఇప్పుడు మీకు ఏం పాపాలు కలిగాయి అన్నట్టు? మీరు పాపాలు ఏం లేవు మీ మీద. ప్రస్తుతం అయితే నేను యేసుక్రీస్తు రెక్కల క్రింద ఉన్నానండి. యేసుక్రీస్తు నా పాపాలన్నింటిని కూడా ఆయన శిలువలో కడిగేసాడు తన రక్తంతో. కాబట్టి ఇప్పుడు నేను పరిశుద్ధుడిగా ఆయన బిడ్డగా జీవిస్తున్నాను, అదే విశ్వాసం నాది. ఇప్పుడు మీరు పాపి కాదు అని అంటారు. ఎస్, ఆయన రక్తంలో కడగబడ్డవాడు పాపులు కాదు, కానీ నేను ఓకే, డైలీ నా పాపాలను క్షమించమని నేను ప్రభువుని వేడుకుంటాను ప్రతిరోజు. అంటే ఎందుకంటే ఒక్కొక్కసారి మీరు వల్ల పాపాలు చేస్తుంటారు. పాపంలో దానికి ఒక వ్యత్యాసాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి. ఒక జడ్జి ఉరిశిక్ష ఎప్పుడు వేస్తాడు? ఏదో వెళ్ళి చిన్న కొడితే వేయడు, కత్తితో పొడిస్తే ఉరిశిక్ష వేస్తాడు జడ్జి. అలాగే పాపాల విషయంలో కూడా ఇప్పుడు ఏదో కంటి ద్వారా, నోటి ద్వారా ఏదైనా చిన్న మాట కాని మాట అబద్ధం చెప్పడం ఇలాంటి వాటికి, చిన్న చిన్న వాటిని కూడా పాపంగానే పరిగణించి మేము ప్రార్థన చేసుకుంటాం ప్రభువా మమ్మల్ని క్షమించమని. అందుకని ఏదో ఘోర పాపం చేసినట్టు కాదండి, ఓకే సరే. నిత్యం ఓకే, ప్రార్థన చేసుకోవాల్సిందే. మొత్తానికి యేసుక్రీస్తు శక్తివంతుడు అని అంటారు, అంతేనా? 100%. ఓకే. అంత శక్తివంతుడైనటువంటి యేసుక్రీస్తు కరోనా టైంలో ఏం చేస్తున్నారు అని అంటే ఏం చేస్తారు, ఏం చెప్తారు? కరోనా టైంలో ఏం చేస్తున్నారంటే, లోకం మీదకి వచ్చిన తెగులు, లోకంలో పాపం విస్తరించినప్పుడు ఆటోమేటిక్ గా ఈ పాపానికి ఫలితం మనుషులు అనుభవించాల్సిందే. మనుషులు అనుభవించాల్సిందే. తన బిడ్డలైనా సరే పాపం, మరి మీరే పాపం చేసేసారు, మీకేమన్నా అంటే కరోనా నుంచి ఉపశమనం దొరికిందా? మీరు పాపులు కాదు కదా అప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం మీకు బైబిలికల్ గా కూడా నేను మీకు గుర్తు చేయాలి సార్. అందరు అంటే అందరు వింటారు కనుక, ఇప్పుడు నోవాహు కాలంలో జనులు పాపం చేశారని ఉంది, కానీ పక్షులు, పురుగులు, సరీసృపాలు అన్ని చంపివేయబడ్డాయి. మరి అవేం పాపం చేసినాయి? అట్లాగే పరిశుద్ధులైన పిల్లలు ఉండా కాస్త మానవులతో మేము కూడా కలిసి ఉన్నాం కనుక ఆటోమేటిక్ బైబిల్ ఏం చెప్పిందంటే, అందరిలాగానే మీరు కూడా శోధించబడతారు, అందరిలాగానే మీకు కూడా రోగాలు వస్తాయి, అందరిలాగానే మీరు చచ్చిపోతారని దేవుడు చెప్పాడు. అంటే మీకు మీకు యేసుక్రీస్తు నమ్మడం శరీర వల్ల మీకు స్పెషల్ ఏం లేవు. భౌతిక విషయాలు, మీరు భౌతిక కూడా విషయాలతో అందరిలా మాకు పెద్ద
ఇప్పుడు హిందువులకు లేకపోతే ఇతర మతస్థులకు ముస్లింలకు ఏ విధంగా కరోనాలు వచ్చిపోయినాయో, కరోనా టైంలో కొంతమంది చచ్చిపోయారు, ఆరోగ్యం క్షీణించిపోయి, అందులో కూడా మీరు కూడా కలిసిపోయారు అని అంటే, ఇప్పుడు మీరు నమ్మే విశ్వాసానికి వీళ్ళు నమ్మే విశ్వాసానికి పెద్ద తేడా ఏమీ లేదు, ఏసుక్రీస్తు మిమ్మల్ని కాపాడలేదు అని అంటే మీరు నమ్మి కూడా వృధానే అన్నదానికి ఇండికేషన్ లాగా అనిపిస్తా ఉంది. అలా అలా చూడకూడదండి. అసలు యేసుక్రీస్తు అనే ఒక అంశాన్ని మనం ఆధ్యాత్మికతతో చూడాలి. భౌతిక సంబంధమైన ఈవులు, భౌతిక సంబంధమైన కాపుదల, ఏదో నాకు ఆరోగ్యం కావాలి, ఏదో నాకు పిల్లలు పుట్టాలి, నాకు ఉద్యోగం రావాలి, వీటి కోసం యేసుప్రభు దగ్గరికి ఎవరు రాకూడదు. ఇప్పుడు 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 మీరు ఇంట్లో ఉన్నారు, మీ ఇంట్లో ఉన్న వారి బాధ్యత అందరిది కూడా మీదే, అంటే మీ భార్య కావచ్చు, లేకపోతే మీ పిల్లలు కావచ్చు, లేకపోతే అమ్మ నాన్న కావచ్చు, అందరిది మీదే. మీరే పెద్ద దిక్కుగా ఉన్నప్పుడు మంచైనా చేయడం, అమ్మకు కాలరెక్కలు నొప్పులు వేసినా, లేకపోతే తండ్రికి ఏదైనా ఆరోగ్యం క్షీణించినా, భార్యకి ఏమైనా ఆరోగ్యం బాగాలేకపోయినా, ఆర్థిక అవసరాలు ఉన్నా, తీర్చవలసింది మీరే, మిమ్మల్ని నమ్మిరు కాబట్టి. మీరు తీర్చలేకపోతున్నారు అంటే మిమ్మల్ని నమ్మి వృధా. సో యేసుక్రీస్తు కూడా మీరు నమ్మిరు, పూర్తి స్థాయిలో మీరు నమ్మిర్రు, నా పాపాలు కడిగేసి నన్ను మంచి దారిలో నడిపిస్తూ నన్ను ఉన్నతులుగా కీర్తించేటట్టుగా మీరు చేయాలని చెప్పేసి మీరు నమ్మిరు. బట్ మీకు రిజల్ట్ లేదు అని అంటే మీరు కూడా నమ్మడం వృధా. మీరు అడిగిన దాంట్లో చాలా మంచి లాజిక్ ఉంది సార్, మంచి ప్రశ్న కూడా ఇది, చాలా చక్కటి చక్కటి విషయాన్ని మీరు రేజ్ చేశారు. అయితే సార్ ఇక్కడ నేను జవాబు చెప్పేది ఏంటంటే, యేసు ప్రభు అనే అంశాన్ని, దైవత్వాన్ని భౌతిక సంబంధమైన వాటితో ముడిపెట్టకూడదు. ఇప్పుడు నిజమే, తల్లిదండ్రులు నేను చూసుకోవాలి, నా మీద వాడు డిపెండ్ అవుతారు, నా భార్యని నేను మంచిగా చూసుకోవాలి, నా బిడ్డలు నేను మంచిగా చూసుకోవాలి, ఒక తండ్రిగా భౌతిక దేవంతో ఉన్నాను కనుక బంధం ఉంది. అయితే దైవ సంబంధమైనటువంటి అంశాన్ని మనం అట్లా పరిగణలోకి తీసుకోకూడదు సార్. దైవ అంటే భౌతిక సంబంధమైన సంబంధంగా అంశాన్ని ఉన్నప్పుడు అటువంటి సపరేట్ నా అది, ప్రశ్న అసలు మనల్ని ఏదో బ్రతికించడానికి, భోజనం పెట్టడానికో, అది ఆయన చూడండి, ఆయన మోక్షాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మేము ఎందుకు నమ్ముకున్నాం అంటే ఇక్కడ ఏదో దీవించబడటానికి కాదు, చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి, అందుకే యేసుప్రభుని రైట్, నమ్ముకోవాలి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఇంకా చచ్చిపోయిన తర్వాత ఇంక ఎందుకండి, ఇక ఏదో నా మనిషి బతుకున్నప్పుడు ఏది చేసినా, మీరు గా సూట్ అది మీ వేసుకున్నారు, నమ్మకం ఎల్లో సార్. కలర్ కలర్ఫుల్గా ఉన్నది సూట్ వేసుకున్నారు, మంచిగా వీడియోలు కనపడతా ఉన్నారు, హ్యాండ్సమ్ గా ఉన్నారు, క్లీన్ షేవ్ చేసుకున్నారు, హీరో లెక్కున్నారు, సార్ ఇదంతా కూడా భౌతిక మీరు ఇంకా సంబంధం. హ్యాండ్సమ్ గా ఉన్నారు మీరు సార్, లేదు లేదండి, మీరు మీరు చాలా అంత హ్యాండ్సమ్ గా పోలిక ఉన్నారు. నాదు. సరే, ఒకవేళ లేదు లేదు, ఉందని మీరు కనుక చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. సరే మీరు అన్నదానికి థ్యాంక్ యూ. సో నేను అనేది ఏంటి అంటే, ఇప్పుడు ఇది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, మీరు తింటున్నారు, ఓ ఫుడ్ తింటున్నారు, హోటల్ పోయి బిర్యానీ తిన్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు, టేస్ట్ ఎంజాయ్ చేస్తారు, లేకపోతే ఎడికన్నా పెళ్లి దావత్కు పోయి మంచి బట్టలు వేసుకున్నావు, ఎంజాయ్ చేస్తారు, ఇది భౌతిక సంబంధమైంది. ఇంకా చచ్చిపోయిన తర్వాత సూట్ వేసుకుంటావా, లేకపోతే ఓరుగోనిస్తారు, బిర్యానీ ఓరు పెడతారు, తిరగనీకి, లేకపోతే ఈ ప్రకృతిని ఎట్లా చూస్తాం మనం, ఇంకా అప్పుడు ఏముంటుంది ఇక. ప్రకృతి సంబంధంగా మీరు చెప్పినవన్నీ కూడా లాజికల్ గా ఓకే, కానీ ఆత్మ సంబంధంగా యుగ యుగాలు జీవిస్తామని బైబిల్ చెప్తుంది. యుగ సో యుగాలు కనుక ఇక్కడ మన 100 ఏళ్ళే, ఇక్కడ మన లైఫ్ 100 ఏళ్ళే, అక్కడ మరణం లేదంట. సో కాబట్టి ఇక్కడ 100 ఏళ్ళు ఒకవేళ కష్టపడ్డా, సుఖపడ్డా, సూటు బూట్ వేసుకున్నా, వేసుకోలేకపోయినా, బస్సులో తిరిగినా, ఫ్లైట్ లో తిరిగినా, ఇక్కడే కొత్త లిమిట్ లిమిట్ బట్ అన్లిమిట్ గా మనం పరలోకంలో సంతోషిస్తాం. అక్కడ శ్రేష్టమైన అంటే జీవవృక్ష ఫలాలు ఉంటాయి, ఆనందమే యేసుక్రీస్తును ఉంటది మాత్రం, సార్, కష్టం ఉండదని బైబిల్ చెప్తుంది సార్. యేసుక్రీస్తును మాత్రం నమ్మితేనే మీరు మోక్షం పొందుతారు, లేకపోతే పొందరు, అంతేనా? 100% ఓకే, మీ పూర్వీకులు మోక్షం పొందారా పొందలేదా? మా పూర్వీకులకి ఒకవేళ సువార్త అందుంటే వాళ్ళు మోక్షానికి వెళ్తారండి, సువార్త అందని వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళడానికి లేదు. ఓకే, మీ నాన్నగారు క్రిస్టియన్ అని చెప్పేసి మీరు కూడా చెప్పారు, యా తను కావచ్చు, లేకపోతే కన్వర్టెడ్ మీరు కావచ్చు, కన్వర్టెడ్, మీరు కావచ్చు, లేకపోతే ఈ ఇతర పాస్టర్లు కావచ్చు, వాళ్ళందరూ మోక్షం పొందుతారా మరణానంతరం? యా షూర్ పక్కాగా పక్కా పక్కాగా మోక్షం. ఓకే, హిందువులు? పక్కా. హిందువులు కూడా మోక్షం పొందుతారు. హిందువులు అంటే హిందువులు అంటే హిందువులు, మీరు ఎవరినైతే హిందూ దేవుళ్ళు దేవుళ్ళు కాదు అని అంటున్నటువంటి ఆ దేవుళ్ళను విశ్వసించే వాళ్ళు హిందువులు. అంటే అంటే హిందువులనే కాదండి, ఎవరైనా సరే యేసు ప్రభువుని గురించి విన్న తర్వాత ఆయన సువార్తను నమ్మి ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళకి మాత్రమే పరలోక రాజ్యంలో చేరే మీరు భాగ్యం అనేది అదే కలుగుతుంది. అండి. ఇప్పుడు మీరు నమ్మిర్రు, కొంతమంది హిందువులు కరుడు కట్టినటువంటి హిందువులు యేసుక్రీస్తును నమ్మరు, వాళ్ళు మోక్షం పొందుతారా పొందరా, క్లియర్గా ఆన్సర్ చెప్పండి 1 వర్డ్లో. ఖచ్చితంగా వాళ్ళు మోక్షానికి వెళ్ళే ఛాన్స్ లేదండి, మోక్షానికి వెళ్ళే ఛాన్స్ లేదు, లేదు. అంతే ఇక. ఒకవేళ యా ఇప్పటిదాకా ఉండి హిందువులందరూ కూడా ఇప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళు ఈ వార్త విన్న తర్వాత అయ్యో మన మోక్షానికి పోమట అని చెప్పేసి వాళ్ళు కన్వర్ట్ అయితే ఇప్పుడు హిందువులు వాళ్ళు మోక్షానికి పోతారు. కన్వర్ట్ అయితే కాదండి,
యేసు క్రీస్తుని వాళ్ళు తెలుసుకుని ఆయన హృదయంలో చేర్చుకుంటే వాళ్ళు దేవుని రాజ్యం. దేవుడు ఎట్లా కనుమత్తవటం వేరు చేర్చుకుంటారు ఇక్కడ, తర కనుమత్తవటం హృదయంలో వేరు దేవుడు సార్, మత మార్పిడి వేరు. హృదయంలో దేవుడు ఎట్లా చేర్చుకుంటారండి? ఎట్లా అది తెలుస్తున్నారు అది మాకు? అది అది మీరు మంచి ప్రశ్న అడిగారు మరొకసారి. హృదయంలోని యేసు ప్రభు అనేటువంటి ఆయన సృష్టికర్త నిజదేవుడు మన హృదయంలోకి వస్తాడండి. దానికి సాదృశ్యం ఏంటంటే మన పాపాలు మనం ఒప్పేసుకుంటాము, మనం ఒక నూతన హృదయంతో జీవిస్తాము, అబద్ధం ఆడాలంటే భయపడతాం, దేవునికి భయపడతాం, ఇతరులను మోసం చేయం, త్రాగుడు ఉంటే అది మానేస్తాం, వ్యభిచారాలు మానేస్తాం, పవిత్రంగా జీవించేటట్టుగా పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి దేవుడు మనల్ని అట్లా నడిపిస్తాడు. అది ఆయన మనలోకి రావటం అంటే. అవునా? ఓకే, సరే. మీరు నమ్మినటువంటి అంశాలన్నిటి కూడా బిలీవ్ చేసేటటువంటి చాలా మంది పాస్టర్లు కూడా వ్యభిచారం చేస్తారు, తాగుతారు, అడ్డమైన మాటలు మాట్లాడతారు, నోటికొచ్చినట్టు మాట్లాడతారు, లంగా పనులు అని కూడా అంటారు, లంగా చేష్టలు అని కూడా అంటారు, దొంగ పనులు అని మాట్లాడతారు. మరి వాళ్ళ గురించి ఏమని మాట్లాడతారు మీరు? వాళ్ళు పాస్టర్లే కదా, ట్రై ఏంది? సరే, వాటి తోటి సేవకులు కనుక నేను కామెంట్ చేయలేను సార్. అదో అంటే మీరు స్కిప్ చేస్తున్నారు. తప్పును తప్పని ఒప్పుకోవాలి సార్, ఒప్పును ఒప్పని ఒప్పుకోవాలి. మీరు చేసే మీరు చెప్పే సిద్ధాంతాలను మీరే విస్మరిస్తే ఎట్లా? లేదండి, వాస్తవంగా తప్పే, నిజం చెప్పాలంటే తప్పే అది. అట్లాంటి మాటలు మాట్లాడటం కానీ అట్లాంటి పనులు చేయటం కానీ చాలా 100% తప్పు. అంటే అంటే ఇప్పుడు ఒక ఆయన మోక్షం వ్యక్తిగా పొందాడా నేను కాదు? ఆయన మోక్షం పొందుతాడా పొందడా? ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు, ఖచ్చితంగా నరకానికి పోతుంది. చేసే కష్టమంతా ఖచ్చితంగా. వృధా. ఇక ఇప్పుడు చేసే కష్టమంతా వృధా వాళ్ళు నేనా చెప్పిన విజయ్ విశ్వాసులు కుమార్? పరలోకం వెళ్తారు, వాళ్ళు బోధ విన్నటువంటి విశ్వాస పరలోకం వెళ్తారు, ఈయన మాత్రం ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. అదేం పాపం అండి, దేవుడు ఘీ మాత్రం మరి అంతే క్షమించడా? కదా, మరి అంతే కదండి. అట్లా తెలిసి అంతేనా? చేసిన వాడికి 7 రెట్లు శిక్ష అని చెప్పాడు దేవుడు. తెలియక తప్పు చేస్తే ఒక రెట్టే దెబ్బ, ఒకటే దెబ్బ, తెలిసి చేస్తే 7 దెబ్బలు పడతాయి అన్నాడు దేవుడు. మొత్తానికి విజయ్ పాస్టర్ విజయ్ కుమార్ గారిని మీరు నరకానికి పంపించేస్తారు. అయ్యయ్యో, నో కామెంట్ సార్. నో కామెంట్ అని పోతారు, తప్పే అని మీరే ఒప్పుకున్నారు కదా ఇందాక. నేను వ్యక్తిగతంగా పేర్లు ఎత్తట్లేదు కదా సార్. నేను పేరు తీసిన కదా. సరే, మీ ఒపీనియన్ అది. ఓకే, రైట్. అంటే ఇప్పుడు మీరు చెప్పే అంశాలు కనుక గమనిస్తే మొత్తం బూతులే ఉండకూడదు మనిషి జీవితంలో, అట్లయితే మోక్షం ఎస్ పొందుతారు అని సార్, అంటారు సార్. ఎస్ సార్. అంటే మనము మన వంశాన్ని వృద్ధి చెందించాలి అని అంటే ఖచ్చితంగా భార్యతోటి భాగస్వామ్యం కావాల్సింది, అది తప్పే కదా? మరి అది కూడా లేదండి, ఒక రకం కాదు కాదండి, కాదని అంటే మీకు పాంపు ఎట్లా నిష్కల్మషం నచ్చితే అయింది, వివాహం అన్ని విషయాల్లో ఘనమైందని బైబిల్ చెప్పిందండి. మీకు ఎట్లా నచ్చితే అట్లా మంచిగా దాన్ని బట్టి మీరు దాన్ని లేదు సార్, ఆమోదం బైబిల్ తీసుకొని చెప్పేస్తారు. ప్రామాణికంగా బైబిల్ తీసుకునే చెప్తున్నాను సార్, నేను బైబిల్ ఉన్న విషయాన్ని బట్టి చెప్తున్నాను. అది బైబిల్లో ఉంది. స్వాభావికమైనటువంటి పాపం వస్తుంది మనిషికి అది. అంటే యేసుకి మీరు ఇక్కడ ఒక ప్రశ్న మరి రేజ్ ఏసుక్రీస్తు చేసినప్పుడు, ఎందుకు అలాంటప్పుడు చేయలేదు మరి అండి? నాకు అర్థం కాని అంశం. యేసుక్రీస్తు ఏసుక్రీస్తు కూడా ఎందుకు? అట్లా పుట్టొచ్చు కదా అని మీరు ప్రశ్న చేయొచ్చు. నేను అవును, అందుకే అదే అంటున్నాను. నేను అంటే అడిగేది. మీరు అదే వేయాలి, వేయాల్సింది అదే. మీరు నేను నేను అందుకని అదే ఎక్కడ అడుగుతున్నా. అంటున్నానంటే, భార్యాభర్తల మధ్య సంఘము అన్నటువంటిది పాపం కాదు, కానీ స్వాభావికంగా ఆదాము దగ్గర నుంచి ఆ ఒక దోషం అనేటువంటిది వెంటాడుకుంటూ వస్తుంది. లేదా అది మనవాళ్ళు కొంతమంది పాపమే అంటారు, అది ఏమంటారంటే ఆ పాపాన్ని జన్మతః వచ్చే పాపం అంటారు. సో అది కూడా అంటకుండా ఉండాలి కనుక పురుష సంయోగం లేకుండానే కన్య గర్భాన్ని యేసుప్రభు పుట్టారని మేము చెప్తాం. అయితే ఇప్పుడు నేను నేను పెళ్లి చేసుకుంటాను, నాకు జన్మ పాపం అనేది ఆటోమేటిక్ గా నాకు పుట్టే బిడ్డలకు కూడా వస్తుంది, ఆ బిడ్డలకు కూడా వస్తుంది, అట్లా వంశపారంగా వస్తుంది మానవాళికి. జన్మ పాపం ఉంటాయా? యేసు జన్మ పాపాలు కలిగి ఉంటాయా? ఉండలేదు జన్మ పాపాలు ఉంటాయి, సార్, జన్మ ఉంటాయి పాపాలు సార్. ఉంటాయి. జన్మతః అంటే ఇప్పుడు మీకు యా ఉన్నటువంటి పిల్లలు కూడా పాపులే. అంతే, ఆ పాపలు అంటే అది నేను చెప్తున్నా, జన్మతః వచ్చే పాపం ప్రతి మనిషిలోకి ఇక్కడ ఆపాదించబడుతుంది. నాకు అర్థం కాని అంశం ఏంటంటే యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత అది డిస్పోజ్ అయిపోతుందండి. సార్, మీరు ఎంత అంటే మీరు ఉన్నతంగా మాట్లాడతారు అని చెప్పేసి నేను అనుకున్నా. అంటే యేసుక్రీస్తు నమ్మితే పాపులు కాదు, నమ్మకపోతే పాపులు అని చెప్పేసి అనడం ఎంతవరకు కరెక్ట్ అండి? 100% కరెక్ట్ సార్. నేను ఎవరినైనా బాధ సార్ పెడితే నన్ను క్షమించండి. నేను ఒకటి అడుగుతా. ఇప్పుడు చిన్న పిల్లగాడండి, చిన్న పిల్లగాడు పుట్టినప్పుడే పశు శిశువు ఒక రోజు అయితా ఉంది, తనకు కూడా పాపం ఉంటుందా అండి? జన్మతః వచ్చే పాపం అనేటువంటిది ప్రతి మనిషికి సంక్రమిస్తుంది అండి, అది పాపంగా ఎట్లా పరిగణించకూడదు. అంటే ఏ ఆ బిడ్డ ఏదో పాపం చేశాడని కాదు, అది బిడ్డ పాపం చేశాడని కాదండి. ఆ మరి బిడ్డ పాపం చేయదు అతను, ఒకవేళ చంటి బిడ్డగా మరణిస్తే పరలోకం వెళ్తాడు ఆ బిడ్డ. పరలోకం పోతాడు. ఇంకా సంపుకుంటే ఖచ్చితంగా అట్లా ఆ నమ్మకాలు నమ్మితే కనుక సంపుకుంటే కూర్చోవాలి ఇక. కాదండి, ఒకవేళ చనిపోతే ఎక్కడికి వెళ్తాడు చిన్న బిడ్డ అంటే దానికి జవాబు చెప్తున్నాను. చంటి బిడ్డలు ఎవరైనా
ఏ మతంలోనైనా లేకపోతే దేశంలో ప్రపంచంలో లోపల ఎక్కడైనా చంటి పెట్టలు మరణిస్తే దేవదూతలుగా వాళ్ళు పరిగణలోకి వెళ్తారు అనేది బైబిల్ చెప్తుంది. ఓకే రైట్ కనుక ఓకే రైట్ ఒకవేళ వాళ్ళు ఏ కానీ పాపం చేయలే, కర్మ ఒక్క పాపం నిమిషం అంటలేదు వాళ్ళని, కానీ జన్మతః వచ్చే పాపం వస్తుంది వాళ్ళు. రైట్ మీ మీ లైన్లోనే మాట్లాడదాం. ఒకవేళ చంటి బిడ్డ చనిపోయింది, పుట్టిన గంటకే చనిపోయిండు, తనకు పెద్దగా శక్తి సామర్థ్యాలు ఏముండవు, తనకు పాలుగా ఇక్కడ ఉంటే భూలోకంలో ఉంటే మాత్రం తల్లి పాలిస్తుంది, చీరలాగా పెడుతుంది, లేకపోతే మంచి మంచి బట్టలు వేస్తుంది, ఎవరన్నా దృష్టి తగలకుండా బొట్లు పెడతారు. సో ఈ అంశాలు నడుస్తూ ఉంటాయి. సరే క్రిస్టియానిటీలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నడుస్తూ ఉంటుంది. మరి ఆ లాలన పాలన అంతా మోక్షంలో ఎవరు చూసుకుంటారండి? దేవుడు చూసుకుంటాడని చెప్పకారు, దండం పెడతాం మీకు. సార్ బైబిల్ దానికి కూడా జవాబు ఉంది, మరి నేను చెప్పమంటే చెప్తాను. నేను చెప్పండి. దేవదూతలైనటువంటి వారు పరిశుద్ధ లోక పరలోకంలోకి వచ్చినటువంటి వారికి పరిచర్య చేస్తారట. మన కనుక సిస్టర్స్ ఎలా చేస్తారో అలాగే దేవదూతలే పరిచర్య చేస్తారట మనకి. బైబిల్ దేవదూతలు అంటే చెప్తున్నాను నేను ఎవరండి? కదా, హెబ్రీ గ్రంథంలో రాయబడి దేవదూతలు ఎవరండి? దేవదూతలు అంటే అది ఒక సృష్టి. అదొక సృష్టి ఆల్రెడీ అక్కడ సృష్టించి పెట్టేసిండా యేసుక్రీస్తు గారు. ఎస్, మానవాళి కంటే ముందే చేయబడ్డటువంటి సృష్టి. మానవాళి కంటే ముంగట సృష్టి. సరే అంటే మోక్షం అంటే ఇక్కడ అసలు ప్లేస్ ఎక్కడ అది? వాస్తవానికి దాన్ని బైబిల్ భాషలో పరలోకం అని పిలుస్తారండి. అది ఎక్కడ ఎక్కడ పరలోకం అంటే, పరలోకం అంటే పరా ప్లస్ లోకం, పరాయి మనిషి అంటాం. అంటే మనకు తెలియబడినటువంటి మనిషిని మనం పరాయి మనిషి అంటాం, అలాగే మనకు ఎక్కడ అది తెలియబడినటువంటి లోకాన్ని మనం పరలోకం అంటున్నాం. అయితే అది పరలోకం ఎక్కడ అంటే మనం భావించేది పైన ఉంది, మన కన్నులకు ఇప్పుడు ఆకాశం కనబడదు. యా పైన పైన ఆకాశంలో పైన ఉంది అని నమ్ముతాం. ఆకాశంలో అంటే మనం మాట్లాడుకుంటే ఆకాశంలో ఉండేదే నక్షత్రాలు. ఖగోళ శాస్త్రం ప్రకారం కనుక చూస్తే సూర్యుడు భూమి గ్రహాలు ఇవి ఉంటాయి. ఇంకా పైన అంటే ఏంది అది? అంటే సపరేట్ ప్లేస్ ఎట్లా ఉంటుంది? గ్రావిటీ అంటే బుధుడి పైన ఉంటారా, శుక్రుడి పైన ఉంటారా, లేకపోతే అంగారకం పైన ఉంటారా? మరి సైంటిస్టులు ఎక్కడ కూడా ఎక్కడ చెప్పలేదు కదా. ఇప్పుడు మీరు చెప్పే వాటన్నింటికి పైన, ఇంక ఇప్పుడు కూడా సైంటిస్టులు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారండి. దాని డిస్టెన్స్ ఎంత ఉంది అన్నది ఇంతవరకు ఎవరు కనుగొనలేదండి. అంటే డిస్టెన్స్ మోక్షం లేదా పరలోకం అని మనం భావించేవి అఘాధం చీకటి అన్నది సైంటిస్టులు కూడా అన్నది ఏంటంటే, ఇంకా పైకి వెళ్తే ఏముంది, ఇంకా పైకి వెళ్తే ఏముంది, ఇంకా పైకి వెళ్తే ఏముందని అన్వేషణలోనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఇదే ఫైనల్ అని ఎవరు తేల్చలేదండి. అట్లాంటిది పరలోక రాజ్యం, అది కేవలం ఆత్మలు నివసించే లోకం, మానవ నేత్రాలకు అది కనబడదు. మీ బైబిల్ అంటే అయ్యో మీరు ఏం చెప్తారు? సైంటిస్టులు, గొప్ప గొప్ప సైంటిస్టులు లక్షల కోట్లు వేల కోట్లు ఇన్వెస్ట్ చేసి గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఇతర దేశాలు చేస్తున్నటువంటి చర్యలలోనే బయటపడింది. మీరు ఒక సాధారణమైనటువంటి జాన్ బాబు పాస్టర్ అనేటటువంటి వ్యక్తి నిర్ణయం చేస్తుండ్రు దీనికంటే పైన ఏదో ఉంది అని చెప్పేసి. ఈ అంటే మీ మీ అలాంటి వాళ్ళు నమ్ముకుంటే అయిపోతే సైంటిస్టులు ఇల్లంతా వాటిదే ఇక. లేదు సార్, అది నానమ్మకం కాదు సార్, బైబిల్ చెప్పిన మాట కూడా కాదు సార్. సైంటిస్టులు నేటికి మీరు ఇంటర్నెట్ సెర్చ్ చేయండి, సైంటిస్టులు కూడా అంతు చిక్కనటువంటిది. ఇంకా ఏంటంటే పరలోకం అదే లేకపోతే పైన మీరు డిక్లేర్ ఏముంది, చే మీరు ఆ డిక్లేర్ స్పేస్ చేస్తున్నారు చివరికి అంచుకెళ్ళలేదు, పరలోకం. ఎవరు కూడా అంచుకు చేరుకోలేదు. నేను అనేది ఏంటంటే జాన్ బాబు గారు, మీరు ఈ అంచులు వాళ్ళు కనిపెట్టలేకపోతా ఉన్నారు. కాకపోతే మీరు దాని తర్వాత ఉండేది ఇక డిక్లేర్ చేస్తున్నారు పరలోకమే అని చెప్పేసి. అంటే మీరే గ్రేట్ కదా వాళ్ళకంటే, సైంటిస్టుల కంటే కూడా. ఇక అవును, యేసు ప్రభు చెప్పాడు, యేసు ప్రభు యేసు ప్రభు చెప్పింది. చెప్పింది మేము నమ్ముతున్నాం. అన్నిటికంటే ఆకాశంలో పైన ఉన్నటువంటి పరలోక రాజ్యం అని యేసు ప్రభు చెప్పారు తన సువార్తలో, అదే మేము నమ్ముతాం. సైన్స్ సైన్స్ పరంగా కూడా క్రింద నరకం ఉందని తేల్చారు. కింద ఏదో అగ్ని మండుతుంది, తవ్వుకుంటూ వెళ్తే ఎన్నో కిలోమీటర్ వెళ్ళగానే వేడిగా మిషన్స్ అని జామ్ అయిపోయినాయి అని బైబిల్ చెప్పింది. క్రింద నరకం ఉందని, అండ్ ఐ మీన్ పాతాళ లోకం ఉందని, పైన పరలోకం ఉందని బైబిల్ చెప్తుంది. ఆ పరలోకంలో అమరుడైనటువంటి సృష్టికర్త అక్కడ నివసిస్తున్నాడు. అక్కడ యేసు ప్రభు వారు కూడా తండ్రి కుడి పార్శ్వానికి కూర్చున్నాడని చెప్తుంది. ఓకే పరిశుద్ధాత్మ భూమి మీద సంచారం చేస్తున్నారని చెప్తుంది. బైబిల్ అనేటువంటిదే పూర్తిగా నమ్మకంతోనే ముడిపడి ఉంది. కనుక నేను ఒక మత ఇప్పుడు బోధకునిగా ఖచ్చితంగా 100% ఇదే బిలీవ్ చేస్తున్నాను. సరే నరకంలో ఎవరు ఉంటారు శిక్షలు వేసేటోళ్ళు, స్వర్గంలో ఎవరు ఉంటారు మంచిగా చూసుకోవడానికి? నరకములో సాతాను, సాతాను దూతలు అక్కడ ఏజెంట్లుగా పనిచేస్తారండి, అక్కడ వాళ్ళ అధికారులుగా పనిచేస్తారు. అంటే వాళ్ళను కూడా దేవుడు సృష్టించాడు. వాళ్ళని సృష్టించలేదు కానీ వాళ్ళు దేవుని అతిక్రమ ఆ దేవదత్తుల సృష్టి నుండి ఒక భాగం తిరుగుబాటు చేసి దేవునికి దూరస్తులైపోయి సాతాను సమూహంగా మారిపోయారండి. వాళ్ళు సాతాను ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు కూడా పరమాణు వాళ్ళు మధ్యాకాశంలో ఉన్నారు. ఓకే. అంటే ఇక్కడ శిక్షలు వేసేది ఎవరు? భూలోకంలో అంటే భూమండలం లోపల నరకం ఉంటది అని చెప్పేసి అంటున్నారు కదా, అక్కడ శిక్షలు వేసేది ఎవరు అంటున్నా? అంటే శిక్షలు అమలు చేసేది సమస్తం కూడా దేవుని వశంలోనే ఉంటుంది. అంటే దానికోసం ఒకరిని కేటాయించారనేది కాదండి, మనిషి చేసిన పాపాన్ని బట్టి నరకలోకం వెళ్ళిపోవాలా
మనిషి చే మారుమనసు పొందాడు కనుక మంచివాడుగా పరలోకం చేరాలా అన్నది మనిషి చేతిలోనే ఉంది. సో కనుక నరకం అనేటువంటి శిక్షలో తనంతట తానే వెళ్ళిపోతాడు పాపం చేయడాన్ని బట్టి, లేదా ఓకే తన మనసు మార్చుకొని మనసు మార్చుకున్నాడు కనుక పరలోకం తనంతట తానే వెళ్తాడు. ఓకే రైట్ సార్ ఓకే. ఇక మీరు ఇట్లా చెప్తారు కాబట్టి కింద ఎవరు ఉండరు అని అన్నది మీ వాదన అంతేనా? అంటే ఇప్పుడు భూలోకంలో నరకంలో ఎవరుంటారు? ఎవరు శిక్షలు వేసేది? ఎవరు ఇబ్బందులు పెట్టేది? ఎవరు అంటే అదే ఎవరు నరకం అని ఎవరైనా ఇప్పుడు ఉంటారా పిలవటానికి ఉండరా? వీల్లేదు సార్, ఉంటారా ఉండరా అని పాతాళ లోకం చెప్పండి. అంటారు. సరే, ఏమండి పాతాళ లోకంలో ఎవరు ఉంటారు? ఎవరు ఉంటారు? జాన్బాబు గారు పాపం చేశారు, చనిపోయారు. చనిపోయిన తర్వాత కింద ఎవరైతే పాపం చేసి అలాగే చనిపోయారో అట్లాంటి వాళ్ళందరూ కూడా పాతాళంలోనే ఉంటారండి. పాతాళంలో వాళ్ళ వాళ్ళకి ఏముంటది? వాళ్ళు మంచిగా ఉండరా? హ్యాపీ ఉండలేరా? వాళ్ళు లేదండి, ఏం చేస్తారు పాతాళంలో వాళ్ళు కూడా అక్కడ? యాతన పడుతూ ఉంటారని బైబిల్ చెప్తుంది. యాతన అంటే ఎటువంటి యాతన? యాతన అంటే ఐ మీన్ ఇప్పుడు ఏదన్నా నిప్పుల్లో పడ్డాం అనుకోండి, మరణం రాదు, ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఓ అని కేకలేస్తూ ఉంటాడు, బాధ ఇక చెందుతూ నిరంతర ఉంటాడు, ప్రక్రియ. మురుగుతూ ఉంటాడు, నిరంతర ప్రక్రియ. ఏడుస్తూ ఉంటాడు అట్లా. నిరంతర ప్రక్రియ. రైట్ ఓకే. స్వర్గానికి ఇందాక ఒక చిన్న స్వర్గం అంటారా, ఏమంటారు, మోక్షం పొందితే పరలోకమా? పరలోక రాజ్యం పరలోక రాజ్యం. ఒక చిన్న పిల్లగాడు పోయిండు అని అంటే అక్కడ దైవదూతలు ఉంటారు అని చెప్పి చెప్పారు కదా. ఆ చిన్న పిల్లగాడికి ఏంది ఏమన్నారు మీరు? కార్యాచరణ ఏమన్నారు? పరిక్రియనా? ఆ చిన్న పిల్లగాడికి పైన పోతే ఆలనా పాలన ఎవరు చూసుకుంటారు అంటే ఏమన్నారు? పరిచర్య, దేవదూతలు అంటే వాళ్ళకి చూసుకుంటారు అని అన్నారు. పరిచర్య చేయడానికి దూతలు ఉన్నారని బైబిల్ చెప్తుంది. చిన్నపిల్లలనే దూతలు కాదండి, ఉన్నారు. మనలాంటి వారిని అక్కడికి వెళ్ళినా కూడా మనకు పరిచర్య చేయడానికి ఓకే దేవదూతలు ఇక్కడ కూడా ఓకే పరిచర్య చేయడానికి వాళ్ళు అందుబాటులో ఉంటారు. ఓకే. ఒక గంట వ్యవధిలో ఒక పురుషుడో లేకపోతే స్త్రీయో లేకపోతే చిన్నపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు చనిపోతే మోక్షానికి పోతారని చెప్పేసి చెప్పారు. వాళ్ళు ఎదుగుతారా సార్? వాళ్ళు హైట్ అవ్వడం లేకపోతే శారీరకంగా బలంగా కావడము అక్కడ జరుగుతుందా మోక్షంలో? మోక్షం పొందిన తర్వాత మోక్షం పోయిన తర్వాత పెరగటం తరగటం పెళ్లిళ్ళు చేసుకోవటం ఇట్లాంటి భూమి మీద ఉన్న బంధాలు అట్లాంటివి ఏమి ఉండవండి అక్కడ. ఇంతే ఐ ఉంటారా? మీన్ చిన్నపిల్లలు వివాహాలు ఎంత సైజు చేసుకునే పడతారు? వ్యవస్థ ఉండదు, ఏదో చిన్నపిల్లలు ఎంత వాళ్ళ సైజు పుడతారో అంత అంటుకుంటూ సైజు ఉంటారా? అంతే ఏం చేయలేరు ఇక అంతే వాళ్ళు. సార్ ఇక వాళ్ళు అంతే. ఏం చేయలేరు, వాళ్ళు అట్లే ఇంకా ఉండాల్సిందే. వాళ్ళు ఏం చేయలేరు అసలు, వాళ్ళకి భూ సంబంధమైనటువంటి ఏదో నేను ఎదగాలి ఏదో తినాలి అన్నటువంటి కోరికలు ఈ భూ సంబంధమైన దాంతో సంబంధం ఉండదు సార్. వాళ్ళు ఉన్నంత కాలమే పాలు తాగుకుంటున్న బతకాలి చిన్నపిల్లలు, అంతేనా వాళ్ళు చక్కగా ఆనందంగా బ్రతుకుతారు. ఇప్పుడు తల్లి గర్భంలో ఆనందం? ఉన్నప్పుడు ఇప్పుడు ఆనందం బయట అంటే ఏంటిదండి? ప్రపంచంతో వాడికి సంబంధం ఉండదు. ఆనందం అంటే ఏంటిది అసలు? ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తున్నాం అంటున్నాం కదా, ఇప్పుడు మనం ఏదో తింటే ఆనందపడతాం, నవ్వు ఏదైనా మాటలు చెప్పుకున్నప్పుడు సంతోషంగా ఉంటాం, ఏదైనా బాధ కలిగితే ఏడుస్తాం, దుఃఖపడతాం, మనసు బరువెక్కుద్ది, అట్లాంటి సిచ్యువేషన్స్ అనేటువంటి పరలోకంలోకి వెళ్ళే వరకు ఉండవు. అవునా, శిక్షలు ఉండవు అంతే ఇక. ఎస్, వారికి నిత్యానందం వారి తలల మీద ఉండును అని యెషయా గ్రంథంలో వ్రాయబడింది. అంటే ఎప్పుడు నవ్వుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అంతే ఇక. సంతోషంగా ఉంటారంతే, అంటే ఏదో నవ్వుతున్నారని కూడా కాదు, హ్యాపీ, హృదయం ఎప్పుడు కూడా బాధ రాదు, కన్నీళ్లు రావు. కన్నీళ్ళు రావు. ఓకే, ఈ అంశాన్ని అంత పక్కన పెడితే సార్, మీరు బాహుబలి సినిమా చూసారా? ప్రభాస్ హీరో తెలీదు సార్ చెప్పండి. చూసిరా చూడలేదా? తెలీదు సార్ చెప్పండి. చూసిరా చూడలేదా అంటే అన్నది నా హీరో ప్రశ్న. అంటే ప్రభాస్ అంటే తెలుస్తున్నారు. ప్రభాస్ అంటే తెలుసు. సినిమా చూసిరా లేదా? లేదండి చెప్పండి. ఓకే ప్రశ్న సార్, సినిమాలు చూసిరా లేదా? బాహుబలి సినిమా చూసిరా లేదా? లేదండి లేదంటున్నారు కదా. మీరు రీసెంట్గా లాస్ట్ టైం ఏం సినిమా చూసారు మీరు? రీసెంట్ అంటే నేను మామూలుగా సాధారణ సినిమాలు చూడమండి. సినిమాలు చూడరా? ఎప్పుడన్నా సరే నేను మొన్న మొన్న కరుణాకర్త ఏం చెప్పానంటే, ఎప్పుడన్నా ఖాళీగా ఉంటే ఏదన్నా క్రైమ్ సస్పెన్స్ అని నవ్వుకునే ఏదన్నా ఎప్పుడన్నా కొంచెం కాసేపు అట్లా చూసా దానికి ప్రేరము చూడకూడదనే చెప్తాం ఓకే మేము సాధారణంగా మూవీస్ అని. ఓకే. బైబిల్లో సినిమాలు చూడకూడదు అని ఉందా? ఉందండి సినిమాలు ఎప్పుడు వచ్చినాయండి? సినిమా అంటే సినిమా అని ఇక్కడ ప్రత్యేకంగా రాయరండి, అల్లరితో కూడిన ఆటపాటలు వద్దు అని ఉంటుంది, దాంట్లో అల్లరి అల్లరితో ఉంటుంది కూడిన ఆటపాట ఉంటుంది. ఆటపాటలు లేకుండా, అల్లరి లేకుండా ఒక మంచి సినిమా ఉందనుకో, నేను రిఫర్ చేస్తా, చూస్తారా? నేను అదే కదా అండి, అంటే ఏదన్నా ఇప్పుడు సరే నేను అంతే ఏదో సస్పెన్స్ థ్రిల్లర్లో ఏమి ఉంటాయి మన వరకు టైం పాస్ కోసం అది చూస్తాం. సరే అది పెద్ద సబ్జెక్ట్ కాదండి, బట్ అయినా టోటల్ గా సేవకుడు ఏం చెప్తారంటే ఏ చర్చలోనైనా సినిమాలకి మనం చూడకూడదు, సీరియల్స్ మనం చూడకూడదు. ఎందుకు చూడకూడదు అంటే కాస్త అశ్లీలత ఉంటుంది మెయిన్ రీజన్ అది.
అశ్లీలత చేస్తే తప్పులేదు కానీ చూస్తే తప్పు అంటారు. చేస్తే ఇంకా తప్పు, చేసే వాళ్ళకి ఏం చెప్తారు? చేయకూడదని చెప్తాను, చేస్తే దేవుడు శిక్షిస్తాడని కూడా చెప్తాను. ఓకే సరే సార్, ఇది ఇట్లా ఒడిచిపెట్టట్టు లేదు. మీరు ఎప్పుడు వస్తారు హైదరాబాద్కు చెప్పండి, తప్పకుండా. ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వస్తారో చెప్తే. ఆల్రెడీ ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసేసారుగా, చేయకపోతే వచ్చేవాడిని సోమవారం. మీరు మాట మారుస్తున్నారు, మీరు హైదరాబాద్కు వస్తానంటేనే, వస్తానంటేనే నేను చేస్తాను సార్ ఇంటర్వ్యూ పెట్టుకుందాం సరే, మనము మీరు అన్నా. తప్పనిసరిగా రమ్మంటే నేను వస్తాను, మీరు చూసుకోండి. సండే తర్వాత వస్తాను. ఆదివారం తర్వాత వస్తా అంటారు. ఓకే రైట్. ఆ రోజు చాలా అంశాల మీద మాట్లాడుకుందాం, ఎందుకనంటే మీరు తప్పకుండా. అక్కడ నేను ఇక్కడ ఇదేదో అంటే ఇంకా క్లారిటీగా లేదు అని అన్నది నాకైతే అనిపిస్తా ఉంది. సో మీరు వస్తే అనిపిస్తా కనుక ఉందా? అన్ని తేటా తెల్లం షూర్ చేసుకుందాం అన్ని అంశాల పట్ల. షూర్ రైట్ షూర్ రైట్. ఈ షూర్ గ్యాప్ లా చూస్తున్నటువంటి యా ప్రేక్షకులు, హిందూ సోదరులు కావచ్చు, క్రైస్తవ సోదరులు కావచ్చు, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఈ వీడియో కింద మీరు అడగాలనుకుంటున్నటువంటి ప్రశ్నలు, జాన్బాబు గారిని కావచ్చు, నేను జాన్బాబు గారిని అడగాల్సినటువంటి ప్రశ్నలు ఏమైనా ఉన్నా కనుక ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి కేఆర్ టీవీ. జాన్బాబు గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ సార్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది సార్. షూర్ సార్ ఓకే రైట్ సార్. అబ్రహాం లింకన్. ఆయన మంచి మేధావి సార్, ఓకే అరిస్టాటిల్. ఆయన మంచి జ్ఞానవంతుడు విద్యావంతుడు. ఓకే ఆర్యభట్ట. ఆయన గురించి నాకు తెలియదు సార్. ఓకే శ్రీకృష్ణుడు. అది ఒక ఊహాజనితమైన పాత్ర సార్. యేసుక్రీస్తు. ఆయన నిజమైన సత్యదేవుడు సార్. శ్రీరాముడు. అది కూడా ఒక కల్పిత పాత్ర అని నేను భావిస్తాను సార్. యెహోవా. ఆయనే తండ్రిగా ఇప్పటికీ ఆయనే ఉన్నాడు. మరియా. ఒక మంచి తల్లి. పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి. మంచి జ్ఞానవంతుడే కానీ కాస్త తల తిక్కుంది. జేమ్స్. కుర్రాడు చిన్నోడు కాస్త దూకుడు మీద ఉంటాడు, కాస్త అతను తగ్గితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. లలిత్ కుమార్. ఆయన మంచి జ్ఞానవంతుడండి, స్నేహం విషయంలో చాలా చక్కగా బిహేవ్ చేస్తారు. ఓకే కల్చిపేర్ అయితే మొత్తానికి రైట్. కరుణాకర్ సుగుణ. ఆయన అమ్మాయి చక్రవర్తి సార్ పాపం. అంతేనా? ఓకే అంతే. రాధా మనోహర్ దాస్. ఆయన గురించి చెప్పాలంటే సార్ పాపం, నేను ఏం కామెంట్ చేయలేకపోతున్నాను. మంచి వ్యక్తే కానీ నోరు మాత్రం కంట్రోల్లో ఉండదు. ఓకే ఓకే స్వామి చిన్నజీయర్. మంచి సౌమ్యునటి, నేను ఖచ్చితంగా ఆయన అభిమానిస్తాను. ఓకే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి. అంటే దేవుడు అండి మీ భాషలో. భాష కాదు ఇది, నా మాట. అదే మీరు నాకు తెలియదండి, తెలియదండి ఆ ఇద్దరు వ్యక్తి ఎవరు. మాట్లాడే తెలియదు. ఓకే నాకు తెలియదండి ఆ వ్యక్తి ఎవరు. రైట్ రైట్ రైట్. ఓకే పాస్టర్ జాన్ పాల్. మంచి బైబిల్ జ్ఞానం కలిగిన వ్యక్తి అండి. కిరణ్ పాల్. ఆయన మంచి డబ్ల్యూసీఎం కిరణ్ పాల్. సాత్వికత కలిగిన మనిషి అండి, చక్కటి సాత్వికత జ్ఞానం కలిగిన వ్యక్తి. బ్రదర్ సతీష్. మంచి ఆత్మల సంపాదకుడు, బ్రదర్ అనిల్. మంచి ఆత్మవరాలు కలిగిన వ్యక్తి. బ్రదర్ అనిల్ కుమార్. మీరు అన్నది అదే కదా. రైట్ ఓకే. కే పాల్. ఒకప్పుడు చక్కగా వెలుగు వెలిగాడు కానీ ఇప్పుడు నవ్వులు పాలైపోయినటువంటి పరిస్థితిలో దిగజారిపోయారండి ఆయన. చాలా విచారం. పాస్టర్ విజయ్ కుమార్. నో కమెంట్ సార్. పెద్దపల్లి ప్రవీణ్ కుమార్. బెల్లంపల్లి. బెల్లంపల్లి, సారీ, ఎస్ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్. యా 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 మంచి దీనుడు, ఈ తరానికి ఆయన ఒక మంచి ప్రవక్త. శాలమరాజ్.
మంచి జ్ఞానం ఉందండి ఆయనకి కూడా, దైవశక్తితో ఆయన సేవ చేస్తున్నారు. పాస్టర్ జాన్ బాబు. అది మీరే చెప్పాలి. జర్నలిస్ట్ క్రాంతి. చాలా చక్కటి వాగ్దానం కలిగిన వాడు, రూపంలో కూడా చాలా చక్కగా ఉంటాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, రైట్, మీరు థ్యాంక్ మాట యూ, ఇచ్చారు రావాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఖచ్చితంగా. మీరు వస్తానన్నారు, నేను ఇప్పుడు ఇన్వైట్ చేస్తున్నాను, మీరు తప్పకుండా రావాలి జాన్ బాబు గారు. షూర్ సార్, షూర్ షూర్, తప్పకుండా. తప్పకుండా మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.